పొగ తాగటం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఇంకేంటి సంగతులు రాజన్న? మీకు తెలియందే ఉందమ్మా, ఐదేళ్లుగా అది మంచం మీదే ఉంది. ఇంకా 2 రోజుల్లో ఆపరేషన్ అంటే డబ్బు సర్దలేకపోతున్నాను. అయినా మీరేంటమ్మా ధర్మం వడ్డీ ఇప్పించమంటే? దుర్మార్గుడి దగ్గర ఇప్పించారు, వాడు నా రక్తం తాగేస్తున్నాడు. తెలిసే తీసుకున్నావు కదా. 2 లక్షలకి 4 లక్షలు కట్టానమ్మా, ఇంకా 3 లక్షలు పెండింగ్ ఉన్నాయి. అయినా ఇందులో నాకేముంది? భార్యకు ఆపరేషన్ అంటే వెనుక ముందు ఆలోచించకుండా షూరిటీ ఇచ్చాను, అవునా కాదా? పోయిన నెల వడ్డీ నా వల్ల కాదు అంటే అది నేనే కట్టా, అవునా కాదా? మాణిక్యం మందిని పంపించి ఇల్లు ఖాళీ చేయమంటే నేనే ఆపా, అవునా కాదా? అయినా వాడి గురించి నీకు తెలుసు కదా, ఇచ్చేటప్పుడు మానవత్వంతో ఇస్తాడు, తీసుకునేటప్పుడు రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు. అయినా ఎవరేం చేస్తారు? అగ్రిమెంట్లో సంతకాలు అలా ఏడ్చాయి. తెలిసి తెలిసి తప్పు చేసావు రాజన్న, నువ్వు చేసిన అప్పు నా మెడకు చుట్టుకుంది. పైన ఈ దరిద్రాన్ని ఎన్నిసార్లు కాపాడాలి. బావున్నావా బుజ్జి? బావున్నాను. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్. బాగా చదువుకొని నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. అలాగే. నీకిచ్చినట్టే రమణకు కూడా షూరిటీ ఇచ్చాను, వాడు తెలివైనోడు. ఒక్కరోజు కళ్ళు మూసుకొని పెళ్ళాన్ని పంపించాడు, ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటున్నాడు, అగ్రిమెంట్లన్నీ తెప్పించేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి అప్పులు లేవు, తిప్పలు లేవు, హాయిగా ఉన్నారు. విషయం ఎవరికి తెలీదు, నేను చెప్పేంతవరకు నీకు తెలీదు. అంతెందుకు, వాడి దగ్గర నేను కూడా డబ్బులు తీసుకున్నాను, రుణం తీర్చేసుకున్నాను. నేను కాపురం చేయట్లేదా, పూజలు చేసుకోవట్లేదా? Mm-hmm.
పిల్లండి. అందుకే మాణిక్యం మనసు పడ్డాడు రాజన్న. ఐదేళ్లుగా నువ్వు తీర్చలేని అప్పు నీ కూతురు 5 నిమిషాల్లో తీర్చేస్తుంది. ఆంటీ, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారే. నిన్నటి వరకు షాపింగ్ పనులతో సరిపోయింది. కొన్నవన్నీ దేవుడికి చూపించడం ఆచారం కదా, అందుకే తెచ్చిన నగలన్నీ అమ్మాయికి అలంకరించి గుడికి తీసుకొచ్చాను. మీరు మరీ చాదిస్తావు ఆంటీ, దేవుడికి నగలు చూపించకపోతే దేవుడు నగలు ఏమైనా లాక్కెళ్తాడా ఏంటి? ఈ భార్గవ రాముడుండగా రామనామధారణకు సాహసించిన ఆ రాజాదమ్ముడెవడురా? రమ్మను, నా ఎదుటికి రమ్మను. ఈ పరశువును ఎదిరించి తన బల ప్రతాపాలు చూపించమను, రమ్మను. అభివాదం మహాభాగ, అభివాదం. ఆ రాముడే నా కుమారుడు. కళ్యాణ వేళకు తమ వంటి తపోధనలు దయచేయటం మా భాగ్యం. నూతన వధూవరులను ఆశీర్వదించండి భార్గవ. ఆశీర్వదించడానికి నేను రాలేదు దశరథా, అంతు తేల్చడానికే వచ్చాను. ఈ చతుస్సాగర వలయిత ధరాతలంలో 2 రాములు మన లేరు, మననివ్వను. శివధనుర్భంగ దోషి అయిన నీ కుమారుణ్ణి రమ్మను. శాంతించండి స్వామి, మీ పాదాలంటి ప్రార్థిస్తున్నాను. పసివాడి మీద పగ పోరకండి. అభిష్టమైతే మీ పరశువును నా కంఠరక్తంతో అలంకరించండి. అఖండ కీర్తుల కాలవాలమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించి కూడా నా పరశువు దాటికి బెదరి గాజులు తొలగించుకొని అంతఃపురంలో తలదాచుకున్న పిరికి పందవు నీ నీచ రక్తంతో నా గండ్రగొడ్డలని కలుషితం చెయ్యను. మహాత్మా, నా మాట విని శాంతించండి. అభం శుభం తెలియని పసిపిల్లల మీద ఆగ్రహించకండి. జనక, నీ అనునయ వాక్యాలు పరాభవ దగ్ధ హృదయాన్ని చల్లార్చలేవు. పితృవాక్య పరిపాలనకై మాతృకంఠ ఛేదనకు వెనుకాడని ఈ భృగురాముడు తన ప్రతిజ్ఞను విడనాడడు. పరమేశ్వర ధనుర్భంగంని శుల్కంగా నిర్ణయించిన నీవు క్షంతవ్యుడు కావు. సౌందర్య మోహితుడై శివాపరాధం చేసిన దాశరథిని అవమానించినదే మడమ తిప్పను. నీ అల్లుణ్ణి రమ్మను. రఘురామ, భార్గవరాముడు ఎవరు చెప్పినా వినడు. నీవే వెళ్ళి స్వయంగా సమాధానం చెప్పు. భార్గవరాములకు ప్రణామములు. నువ్వేనటరా రామనామధారివి? అవును స్వామి. నీవంతటి పరాక్రమశాలివా? పరశురామునికి గురువైన పరమేశ్వరుని విల్లిబిరిచేటంతటి సాహసివా? నీ అపరాధానికి ఫలితం తెలుసునా? కోరి అపరాధం చేయలేదు స్వామి. స్వయంవర నియమమైన మహాధనస్సును ఎక్కుపెట్టాను. అది అవమానంగా భావించడం మీకు ధర్మం కాదు. ఈ ధర్మ పన్నాలతో మా దయకు పాత్రుడవు కాలేవు దాశరథి. రాజవంశానికి శత్రువు, పరశురామని గెలిచానని నీ అహం మేము సహించం. రామనామాన్ని విసర్జించి అంజలి ఘటించు, లేదా ఈ ధనస్సు ధరించు. వివాహ కంకణం ఇంకా విసర్జించలేదు. విల్లు ధరించడానికి ఇది సమయం కాదు. సమయాసమయ విమర్శనలతో ఈ భార్గవుని బారి నుండి తప్పించుకోలేవు. నీ ధీరత్వాన్ని కప్పిపించుకోకు. ధర్మం కోసమే వెనకంజ వేస్తున్నాను. శిరోధార్యమైన బ్రాహ్మణ్యాన్ని అవమానించి పాపం తలగట్టుకోలేదు. నా బ్రాహ్మణ్యాన్నటరా నువ్వు గౌరవించేది? నా క్షాత్రాన్ని కాదటరా? ధనుర్ధారినై వీరుడనై అధిక్షేపిస్తున్నాను. ఈ వైష్ణవ ధనస్సును అందుకో. నీ బాహుబలం ప్రదర్శించు. మహర్షుల ఆజ్ఞ
శిరసావహిస్తాను. పరందామా, నా అవతారణంతల అవతారుడవని గుర్తించాను. ఇక నా పనైపోయింది. దుష్ట శిక్షణ దక్షుడివై ఈ భూభారాన్ని తగ్గించు. నేను మహేంద్రగిరికి నిర్గమిస్తాను. ఏ అరే బుల్గానిన్, స్టార్ట్ మ్యూజిక్. కార్తిక్, నేను చెప్పానా లాస్ట్ లో వాడు చెడగొడతాడని? ఈసారైనా వాడు వస్తున్నట్టావా? నెక్స్ట్ డాన్స్ కాంపిటీషన్ వాడు ఇరగతీస్తాడు. టికెట్ పెట్టమ్మా, ఈ లైట్ ఇక్కడ పెట్టు. రామా, నువ్వు సీతని కాదు, కెమెరాని చూడు. కెమెరా రెడీ, ఇక్కడ నుంచో రెడీ. థియేటర్ ఆర్ట్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంగ్లీష్ లిటరేచర్ లో గోల్డ్ మెడలిస్ట్, టాప్ 10 బిలియనేర్, ఆపిల్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోబోతున్న రమేష్ మాలియా గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, గర్ల్స్ నెవర్ ఫర్గెట్ ఫ్లవర్స్, ఓకే? థాంక్ యూ. Thanks for the introduction. You're welcome, sir. So, I am honoring Best Actor Award. Out of all short films, best outstanding performance done by Mr. Sapthagiri in first round of short film. No. Cut
bless you. Oh, well done, bro, well done. Now, next segment in Best Dance Performance. Adigo Nake. Crazy fella. Madanapalli Michael Jackson. Rom Pyri Shetty, please welcome. Oh, wow. What a step, what a step. Please get up. Madam, B pass to Sankhya, gold medal. Ippudu atanki. నాకు అన్యాయం జరిగింది మేడం సార్ బెస్ట్ డాన్సర్ అవార్డు ఐ యామ్ నాట్ ఎ జూనియర్ మెంబర్ ఇప్పుడు ఆడికి ఇచ్చారు సార్ ఐ యామ్ జస్ట్ గెస్ట్ సార్ ప్లీజ్ సార్ నాకు అన్యాయం జరిగింది సార్ అవార్డు నాకే వచ్చేసాక మజో నువ్వే రా సమాలపైన డాన్స్ చేస్తున్నా నీ సంతర డాన్స్ నువ్వు ఇది నాది ఈ అవార్డు కూడా నాదే పోయి సంతర చెల్లర డాన్స్ చేసుకోపో దట్ ఇస్ నాట్ కరెక్ట్ మిస్టర్ నువ్వు సెలబ్రిటీ అంటరా నీ సారాయి మాకు నువ్వు పోయి కళ్ళు దాక్కుపో సరే దాక్కుపో అన్యాయం జరిగింది అంటే అవార్డు పిచ్చివా ఐ యామ్ టాక్ టు ఒబామా డై ఈ అవార్డు అన్ని కూడా నావే Cool. ఇది కూడా నాదే దట్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఇస్ కరెక్ట్ ఐ వాంట్ దిస్ దిస్ దట్ డజన్ షూట్ మీ ఇదే షూట్ మీ అబ్బా తమ్ముడు ఒరే చిత్తూరుడా ఈసారి ఒకటి కాదు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చా నీ నోట్లో కోకా కోల పోయ్యా నువ్వు కాబట్టి పక్కన ఆపా ఇంకెవత్తా అయితే గుద్దేశావని తెలుసా మార్నింగ్ నుంచి నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా నిజమా నా పైన ప్రేమ ఎక్కువైందా రా అతుక్కో నీకన్నీ తమాషా లేరా మరి సీరియస్ ఏంటో ఏడు నడేవాడు అటుకద్ర పొంగనూరు ఇటు ఏడా కుక్క ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళారు ఒరే డిఎస్పీ కొడుకు హెడ్ కానిస్టేబుల్ కొడుకు కొట్టుకుంటున్నారు ఆ కానిభాగం కానీ పిలవడం రాడు చూసుకుంటాడు మొత్తం అంతా కొట్టి శాఖ అంటే ఇదేనేమో ఈ ఆఫీసులు సేవ చేయలేక చచ్చిపోతున్నాను వీళ్ళకి సేవ చేయడం కన్నా రామతీర్థంలో నల్లధారలు అమ్ముకోవడం మంచిది ఫోటోలు తీస్తా ఫోటోలు మచ్చగానే పొద్దున సరిగ్గా ఇంట్లో చేస్తాడా తర్మ తర్మ ఈ రోజు మొత్తం దెబ్బలే నీకు ఆగ్రా ఈడేం రావే తడుకొస్తున్నాడా మచ్చ మరి నల్లగా అయిపోయావు అంటరా మచ్చ ఇప్పుడు తెల్లగా అయిపోయావు మీరిద్దరు కలిసి ప్లాన్ చేశారు కదరా దసరా బుల్లోడు గెటప్ లో ఉన్నాను కాబట్టి దంచి వదిలేసా ఇంకొకసారి క్వార్టర్స్ లో అమ్మాయిల జోలికి వచ్చావనుకో సరైన గెటప్ చంపేస్తాను బాబు చెప్తారా రే మీ సంగతి చెప్తారా రే ఎందుకురా మచ్చ రోజు గారు బాతో ఒక్కసారి లేపివచ్చు కదా రేపు కొట్టేద్దాం ఏ రోజున మాట్లాడినావు కనుక మన చెప్పు చేతలో ఉండాల్సిన వాడు చెప్పు కింద నలగవలసిన వాడు చెప్పులో రాయే కూర్చున్నాడు చూడండి వీడిని ఎలా కొట్టేశాడో ఆ ఏదో చిన్నప్పటి నుంచి వీడితో గొడవ పడుతూనే ఉంటాడు మీరేం జరిగినా సైలెంట్ గానే ఉంటారు నరుబై మౌనంగా ఉండకు ఏం పట్టావు నన్ను కూడా గొడవ పడబట్టావా తెగజారిపోయి వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్ మీరు డిఎస్పి పోలీసు వాడు కొట్టుకుంటే పోయేది పోలీసు వాడు పొరువే ఆయన కొడుకేం బుద్ధిమంతుడా స్టేషన్ మొత్తం కప్పు కప్పు చేశాడు ఎప్పుడు దెబ్బలు తినడం కాదురా వాడిని నలుగు తనొచ్చు కదా కానిపాకో టైంకి ఫోన్ చేయాలని తెలీదురా బ్యాలెన్స్ లేదమ్మా మరి నేను చేస్తా నాకు అలవడం లేదేట్రా సిగ్నల్స్ లేవమ్మా మరి ఏమీ లేనప్పుడు ఉదయాన్నే
ఉదయాన్నే రావాలని తెలీదురా. రేత్రి నిద్ర లేదమ్మా. నా అల్లుడు డిఎస్పీ అనుకుంటున్నావా, హోమ్ గార్డ్ అనుకుంటున్నావా? నేను ఒకటే చెప్తున్నా, నేను చెప్పినట్టు తిన్నావా, టేసుల్లో డ్యూటీ చేసుకుంటావు, ఇంట్లో అంట్లు తోముకుంటావు, అంట్లు అయ్యేద్దావా? ఆల్రెడీ ఏ తోముకుంటున్నాను. ఏంట్రా అంటున్నావు? డ్రామాలు ఆడడం అంటే కంఠం పిక్ కొరికేస్తే అయ్యేద్దావని. ఇదిగో కిరణా లిస్ట్. ఇంత పెద్ద లిస్ట్? ఏడుపు ఏడుపు. ముఖ్యంగా అల్లం, జీలకర్ర, లవంగ, యాలిక్కాయ అన్ని తీసుకురా. కొంచెం ఏడు తగ్గింది. అవునమ్మా. ఇదిగో అందులోని గుటకా వాడకా మాత్రం ముఖ్యంగా తేరా. ఆయన గుర్తుకొస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉంటావేట్రా, అంట్లు అయ్యాదవా, ఇలా రారా. మళ్ళీ ఏం గుర్తొచ్చింది? ఏటమ్మా? ఒరే, మొన్న నిన్ను మట్టగడసలు తెమ్మన్నాను కిలో, ఎంత చెప్పావురా నువ్వు? 30 రూపాయలమ్మా. మరి పక్కింటోడు ఏట్రా, 27కి తెచ్చాడు. ఇలాగే 7 రూపాయలు, 6 రూపాయలు, 3 రూపాయలు కమిషన్ తప్పేసి. ఏంట్రో కృష్ణరాజు గారి లాగా కళ్ళు ఎర్రయ్య చేసి చూస్తున్నావు? అయ్య బాబా, భయవే చేస్తున్నా. పాపం ఒకటి ఎదవకే ఎల్ల ఎద్దవ కనసన్నాసని కదులు. గెలిచిన యోధుడికే 5 బాతుకుడులతో పాటు అమ్మ వండిన కడప కొసుక. తోలుకురండ్రా. థ్యాంక్స్ మచ్చా. ఏడ్రా అండర్ ట్రాకర్ ఇంకా రాలేదు? ఏ జనక్ వెండు కమ్. షార్ట్ ఫిల్మ్స్ కి నా డబ్బులంతా తగలేస్తున్నావు కదరా, అసలు ఎందుకురా డిఎస్పి కొడుకు కొట్టావు? పోలీస్ స్టేషన్ లో తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. అసలు ఏం చేశాడో తెలుసా వీడు? డిఎస్పి కొడుకును కొట్టాడే. ఆడు నీకు డిఎస్పి, నాకు కాదు. మళ్ళీ ఎదురు మాడతాం. ఏమండి ఊరుకోండి ఊరుకోండి, మీరు వెళ్ళి బట్టలు మార్చుకురండి, వెళ్ళండి. నువ్వు ఊరుకోరా, వెళ్ళండి. మాత, ఆమ్లెట్లు మిరప్పొడేసి తీసుకురా, బిడ్డ బాగా అలసిపోయాడు. ఇడియట్ ఇడియట్, ఆ డిఎస్పి కొడుకుని ఎందుకు రాకట్ట? ఆహా పిచ్చి మాత, నువ్వు కూడా మీ ఆయనలా తయారేమిటి? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆ డిఎస్పి కొడుకు మన రేణుక ఫోటోలు అసభ్యంగా తీసి వాట్సాప్ లో అందరికి సెండ్ చేస్తున్నాడమ్మా. పాప మా అమ్మాయి వచ్చి నా ముందు ఏడ్చింది, అందుకే ఆ నా కొండిని క్వార్టర్స్ మొత్తం తరిమి తరిమి కొట్టాను నీ బిడ్డ. నా బంగారు తండ్రి. అమ్మా ఆమ్లెట్ అమ్మా, ఇదిగో తిను. తప్పు చేసిన వాడిని కొట్టాలనుకుంటే ముందు ఐపీఎస్ పాస్ అయ్యి ఆ తర్వాత కొట్టరా. ఐపీఎస్ఆ? నేనా? చూడమ్మా, నేను మాత్రం కానిస్టేబుల్ కొడుకుగా పుట్టాలా, ఆయన మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ కి ఫాదర్ గా బతుకుతాడా? ఎంత స్వార్థం నాన్నా నీది. ఆ రోజుల్లో మా నాన్నగారు చదివించలేకపోయారండి. మా తాత చదివించే ఉంటాడు, నువ్వే అడ్డదిడ్డంగా అడ్డగోలుగా పెరిగింటావు. రే తండ్రిని ఎంతంటే అంత అంటావురా నువ్వు? నువ్వు మాత్రం కన్న కొడుకుని అంత మాట అనొచ్చా? ఏందమ్మా, ఎప్పుడు ఆమ్లెట్ తిన్నప్పుడే తిడతాడు. నేను అలిగాను, నేను అత్తారింటికి దారే సినిమాకి వెళ్ళిపోతాను అంతే. ఇందాక డబ్బులు అడిగా, ఆయన పాకెట్ లో కొట్టేశా. రేపు పెద్ద యాక్టర్ అయ్యాక సింగిల్ చెక్ తో మొత్తం సెటిల్ చేస్తా, బాయ్. ఏంటే వీడు, పోలీస్ అవ్వమంటే రంగులు నాటకాలు అంటాడు. ఏమోనండి, వాడికి మాత్రం మీలాగా అవ్వాలని ఏ మాత్రం లేదు. నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావా? మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి సినిమాలో సక్సెస్ అయ్యారా? ఏమండి, మీలాంటి కానిస్టేబుల్ వెంకట్రావు గారని ఆయన కొడుకు సినిమాలోకి వెళ్ళి మెగా స్టార్ అయ్యాడు. ఇవన్నీ నీకెవరు చెప్పారే? ఈ విషయం గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ లో మా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఈ స్థాయికి వచ్చి రావడమే కాకుండా అందరికి చాలా ఆదర్శమైన వ్యక్తి, చాలా స్ఫూర్తిగా నిలిచారు. నీకు సినిమా పిచ్చి పట్టిందే? అబ్బే అంత సీన్ లేదండి, జస్ట్ టీవీ సీరియల్స్ మాత్రమే. అయ్యో సీరియల్ స్టార్ట్ అయింది. మిమ్మల్ని ఎవరు మార్చలేరే, మార్చలేరు. బచ్చల కూర 3 రూపాయలు, తోటకూర 4 రూపాయలు, 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు తేడా వచ్చేస్తుంది. ఏంట్రా ఈ రోజు గాడి చాకరి అంతా అయిపోయిందా? చాకరి అయిపోయింది మచ్చా, మొత్తం లెక్కేస్తే 5 రూపాయలు తేడా వచ్చేస్తుంది. ముసలి దానికి తెలితే నన్ను కత్తి పెడుతూ కోసేద్దేమో. దాని ఆకు ఒక్కకి ఇచ్చావేమో రా. అమ్మా 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 అమ్మా, కాణిపాకం
రెండున్నర లెక్క తేలిందా? అమ్మ తేలిద్దమ్మ తేలిద్ది. 28 రూపాయలు లెక్క తేలింది. ఆ 2 రూపాయలు లెక్క తేలట్లేదమ్మా. ఆ 2 రూపాయలు సెన్సిగిరికి ఇచ్చినట్టు కొన్నాను. నువ్వు కంగారు పెట్టిన టెన్సర్ పెట్టుకో. నేను తేలితే తేలితే తేలితేరమ్మా. అమ్మ 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 దీని అమ్మ ఒరే మచ్చ దీన్ని నెలకు ఒక్క కొడుతున్నారే. దీనికి నవలడానికి గుట్కా తాగడానికి వాటకా కావాలట. దీన్ని పోలీస్ పిచ్చి కుక్కలతో కనిపించాలరా మచ్చ. టెర్రరిస్ట్ కంటే ఎక్కువ టార్చర్ అయిపోయిందిరా దీంతో నాకు. చచ్చిన పోగు. అరే ఫోన్ కట్ కాలేదురా? అవునా చూసిందిలారా అది నిన్ను వదలదు. అంతే అంటావు మచ్చ? పోలీస్ డ్రెస్ చేసుకుని పీన్ ఉద్యోగం చేయడానికి సిగ్గులేదారా నీకు? అవకాశం లేక మచ్చ. అరే ఏంట్రా అందరూ కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయారు? ఓరే అన్నయ్య, ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ చౌడేపల్లి ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి మా కాలనీకి వస్తున్నాడు. ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చారా? ఆయనకి దిమ్మ తిరిగిపోయి కూతురుందట, అందాల రాసట, అతిలోక సుందరట, కడప కదిరినాట, చిత్తూరి చెరుకట. అరే వచ్చేస్తుందట, వెళ్ళండి వెళ్ళండి, నేను సెట్ చేస్తా. డ్రెస్ చేంజు, లైట్లు గాను. ఓ షిట్, పగటి కళ. సార్ సార్, ఇప్పుడే వచ్చాను సార్, 10 మినిట్స్లో వస్తాను సార్. అమ్మ పూర్ణిమ సామాన్ ఇంట్లో పెట్టి అమ్మ, నేను స్టేషన్ దాకా పోయేస్తాను. అలాగే నాన్న. ఇంత లగేజ్ ఎలా దించాలి? వీడెవడో బిజీగా ఉన్న బేవార్సులా ఉన్నాడే. మీ సామాన్లన్నీ లోపల పెట్టడానికి మనుషుల కోసం చూస్తున్నారా? అవునండి. జస్ట్ వెయిట్, సైడ్ ప్లీజ్. డ్యూటీ ఎక్కండి. పరువు దీకర నత్తగులనాయాలా. అనస్థీసి అంటే ఏషియాలోనే పెద్ద కంపెనీరా, ఐబిఎం పక్కన ఉంటుంది. సాఫ్ట్వేర్. ఓ సాఫ్ట్వేరా? ఐబిఎం ఆ? విప్రో. విప్రోనా? ఇన్ఫోసిస్. హలో హలో, తెలియకపోతే తెలుసుకోండి, అనస్థీషియా అంటే ఆపరేషన్ కి ముందు మత్తిచ్చే జాబ్. ఓ డాక్టర్ రా? డాక్టర్ గాని డాక్టర్ కాదురా, డాక్టర్ లాంటి డాక్టర్. పెద్ద డాక్టర్ కింద, చిన్న డాక్టర్ కి పైన, ఆల్మోస్ట్ డాక్టర్ డాక్టర్ అనుకోవచ్చు. కంపౌండర్? కంపౌండర్ కొద్దిగా పైన. నర్సు? పెద్ద నర్సు. చెప్పటం మీకు చదువు చెప్పింది? ఓషో. ఆయన ఎవరు? ఫుట్బాల్ ప్లేయర్. క్రికెట్ ప్లేయర్. మే రే రే, ఏంట్రా మీ బాధ? ఇప్పుడు పాయింట్ కి వచ్చింది పాప. జస్ట్ వెయిట్. అసలే దేశంలో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు, మా క్వార్టర్స్ లో మరీ తక్కువగా ఉన్నారు. కాబట్టి నువ్వు బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా మమ్మల్నే సెలెక్ట్ చేసుకోవాలి, మాలో ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మేము పెట్టుకున్న రూల్, మేము రాసుకున్న గరుడు పురాణం. ఎస్ పెద్రస్. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే వదిలేయ్, పిడాకులు ఇచ్చేయ్. బెదిరిస్తున్నారా? నేను ఎవరో తెలుసా? ఎవరు? డాక్టర్ ఆఫ్ ఎస్ఐ. పెట్టడు బెదిరిపోతున్నాడు అమ్మాయి గారి తల్లి. నువ్వు మనమేమన్నా దొంగల పిల్లలమా? మేం కూడా పోలీసు వాళ్ళ పిల్లలమే. అసలు నీకు వచ్చింది తెలుసా? నేను పుట్టిందే పోలీస్ స్టేషన్ లో. ఆ కనిపించే 4వ సింహం నేనే. నువ్వు నమ్ము డాక్టర్? యా.
ఓకే మా, చెప్పింది చెత్తగా ఉన్నా కాన్సెప్ట్ కొత్తగా ఉంది, కనెక్ట్ అయితే ఆలోచిస్తా. బాయ్. అమ్మాయి పడద్దంటావా మచ్చా? అమ్మాయి అయితే పడుద్దురా. ఓకేరా, మీలో ఒకరికి సెట్ చేస్తాను నేనున్నా. అమ్మా నువ్వు నిమ్ము ముసలిది. మణికం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేశాడంట. ఇదంతా ఎవరో టీవీ రిపోర్టర్ ఫ్యాక్ట్ చేస్తే గానీ నాకు తెలియలేదు. ఇది కూడా మీ నోటీస్కి రాలేదా? మనకెవరు పర్సనల్ గా కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఒక పని చెయ్యి, భగవాన్ మణికం గారు ఫోటో తెచ్చి స్టేషన్ లో పెట్టుకుని రోజు పూజలు భజనలు చేయండి, ఆన్ డ్యూటీ చేయండి. మీ అందరికీ మోక్ష మార్గం వస్తుంది. సిగ్గు లేదా అలా చెప్పడానికి? వన్ మినిట్ సార్. కాల్మని పేరుతో అమాయకులకు అప్పులిచ్చి ఆడవాళ్ల ద్వారా అమ్మాయిల్ని టార్గెట్ చేయటం, కొంతమంది మనుషుల్ని ముఠాలుగా ఏర్పాటు చేసి చైన్ స్నాచింగ్ చేయించటం, కాలేజీ కుర్రాళ్లను క్రికెట్ బెట్టింగ్తో ఆశ చూపించి బ్లాక్ మెయిల్ చేయటం, ఇంటి యజమానిని వడ్డీ పేరుతో బెదిరించి ఇవ్వకపోతే ప్రాణాలు తీయటం, ఇవన్నీ మాణిక్యం చేస్తున్న అరాచకాలు సార్. వీటి మీద ఎన్ని కేసులు ఉన్నాయా సార్? స్మాల్ రిక్వెస్ట్, ప్రజలంతా ప్రశాంతంగా ఉంటారు, మన డిపార్ట్మెంట్ కూడా రిలీఫ్ గా ఉంటుంది. వీటిని సైలెంట్ గా ఎన్కౌంటర్ చేద్దాం సార్. పర్మిషన్ తీసుకున్నాను, ప్రొసీడ్ అయిపోదాం. సండే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, పబ్లిక్ అంతా మ్యాచ్ మోడ్లో ఉంటారు. వాడిని ఆ రోజు లేపేయండి, ఫార్మాలిటీస్ అన్ని కరెక్ట్గా ఫాలో చేయండి. మాణిక్యాన్ని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. విషయం చాలా కాన్ఫిడెన్షియల్. బళ్ళారి బాబు మీరు ఎప్పటిలాగే సేమ్ టీమ్ సిద్ధంగా ఉండండి. ఏమయ్యా శివప్రసాద్, నువ్వు కూడా ఈ టీమ్ లో ఉన్నావయ్యా? Yes sir. సార్, ఏజ్డ్ పర్సన్ సార్, ఆయన ఎందుకు సార్ ఈ టీమ్ లో? ఆయన ఏజ్డ్ పర్సన్ లా చూడకండి అయ్యా, ఎక్స్పీరియన్స్ పర్సన్ లా చూడండి. మీరు తుపాకులతో షూట్ చేస్తుంటే జనాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆయన చేస్తారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే అతనికి ప్రమోషన్ వస్తుందయ్యా. డీటెయిల్స్ మొత్తం ఈవినింగ్ మాట్లాడుకుందాం, యు కెన్ గో. ఓకే సార్. తాగరా బంగారు, ఆరెంజ్ జ్యూస్. దీన్ని తాగితే నీకు స్కిన్ టోన్ పెరుగుద్ది, నాకు గిరాకీ పెరుగుద్ది. చూసావా ఒక్క జ్యూస్ లో ఎన్ని లాభాలు ఉన్నాయో? తాగు 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 తాగు. నమస్తే డిఎస్పి సార్. ఏంటి సార్ విశేషాలు? తమరు రేప్ చేసిన అమ్మాయి కడుపు వచ్చిందండి. బిడ్డ పుడితి ఏ పేరు పెట్టాలో తెలియక డౌట్తో మీకు ఫోన్ చేశా. సార్ చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఏమీ లేదండి, ఎస్పి గారు మీరు ఎక్కడ కనపడితే అక్కడ కాల్ చెప్పేయమన్నారండి. సార్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ పిల్లను తీసుకువెళ్ళి మీ అబ్బాయికి అప్పచెప్పమని మీరే కదా సార్ చెప్పింది. హేమా వెళ్ళొస్తా. ఒరే ఇది నా అఫీషియల్ ఫోను, దీంతో నీకేమిటి సంబంధం? ఒరే నీకేమన్నా బుద్ధుందా? ఫోన్లో నేను మాట్లాడుతున్నానా నా కొడుకు మాట్లాడుతున్నాను కూడా తెలుసుకోలేవరా నువ్వు? ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారో మీ కొడుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు సార్. జోకులై మాకు మూతి పగిలిపోతే. సారీ సార్, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ముందు ఆ పిల్లను వదిలేసి నేను చెప్పేది జాగ్రత్తగా విను. చేంట్రా మా గ్యాంగ్ లీడర్ వస్తున్నాడు. వెయిట్. పోలీస్ క్వార్టర్స్ లోకి పూలు పట్టుకొస్తావా? ఎవరిని రా కొడుతున్నాడు? బయటోడు ఎవడో మా క్వార్టర్స్ లో అమ్మాయిని గోకునట్టు ఉన్నాడు, మా ఒడిసే తొక్కొట్టేస్తున్నాడు. థర్డ్ డిగ్రీ నీకు, కింద కింద ఐస్ ముక్కు పెడతా. బయటోళ్ళు లైన్ వేస్తే మా పిల్లకాయలు ఎక్కడికి పోవాలరా? అన్ను వస్తున్నాడు, రెస్పెక్టివ్ దిగు. తప్పక ఏంట్రా ఇచ్చారా? నీకోసం వెయిట్ చేస్తున్నామన్నా. ఏంటండి ఈ చెత్త? ఇది చెత్త కాదు, పసి హృదయాలు తమ మనసులోని భావాల్ని వ్యక్తీకరిస్తూ రాసినటువంటి ప్రేమలేఖలు.
ప్రేమలేఖ? శుభలేఖలా ఉంది? అది మా వాళ్ళ క్రియేటివిటీ. ఏంటండి ఓపెన్ కావట్లేదు? బంధం గట్టిపడాలని ఇంకులో ఫేకల్ కలిపన్నయ్య. మోర్ క్రియేటివిటీ ఈ అమ్మి నీదేరా. థ్యాంక్ యూ అన్నయ్య. అరే అందరూ ప్రేమలేఖలు పెట్టారా? ఈ ప్రేమలేఖలు అన్నింటిని నువ్వు ఇంటికి తీసుకెళ్లి నీ కవితాత్మక హృదయంతో చదివి ఎవరో ఒకరి లవ్ ని యాక్సెప్ట్ చేసి రిప్లై ఇవ్వు. ఇందులో మీ లెటర్ లేదా అండి? నో, మా ఇంట్లో ప్రేమ వివాహం ఒప్పుకోరు. నేను పెద్దల కూర్చుని పెళ్లే చేసుకుంటాను, ఎందుకంటే మాది సంస్కారవంతమైన కుటుంబం. నమస్కారం. 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 అందుకని బ్రోకరింగ్ చేస్తున్నావా? అన్నా జరే అన్నమయ్య కలిపితే మా అన్న మా అన్నను పట్టుకుని బ్రోకర్ అంటావు నువ్వు? ఈ క్వార్టర్స్ లో ఎంతో మంది లవర్స్ ని కలిపాడు, అలాంటి వాడిని పట్టుకుని బ్రోకర్ అంటావు నువ్వు? మా అన్న చూడడానికి యాజ్ ఇట్ ఇస్ బ్రోకర్ లా ఉంటాడు, అంత మాత్రం బ్రోకర్ అయిపోతాడా? చాలా మంది బ్రోకర్లు ఉంటారు, మా అన్నయ్య బ్రోకర్ కాదు. అవునన్నయ్య, మీరు బ్రోకర్ కాదనయ్య. అన్నయ్య యాడో కానీ అన్నయ్య. అన్న నువ్వు బ్రోకర్ కాదన్నా? ఎలా బ్రోకర్ అవుతావు అన్న? అసలు నువ్వు ఏ యాంగిల్ లో బ్రోకర్? అసలు ఏ రకంగా మీరు బ్రోకర్ అవుతారన్నయ్య? అరే అది నన్ను బ్రోకర్ అన్నందుకు నేను బాధపడలేదురా, మీకోసం ఇంత చేస్తున్నానా? మీరు నన్ను బ్రోకర్ అంటే బాధపడిపోయా? అనస్ తీసి వెళ్ళిపోతుందన్నా. ఎలనిరా, బౌండరీ దాటిన బాల్ ఎప్పటికైనా గ్రౌండ్ లోకి రావాల్సిందే. అన్నా ఇంత గ్రామర్ తెలిసిన మిమ్మల్ని బ్రోకర్ అందేందన్నా? ఎవరు? ఆ ఎమ్మి. నీకు కనిసిగడ్డ గోపీరింది పొట్టాడికి. నువ్వు అన్నా బ్రోకర్, నువ్వు అన్నావుగా మీకోసం ఇంత చేస్తుంటే. అక్క ఆ బుడ్డిది ఆ ముసలుడి దగ్గరికి వెళ్ళట్లేదు, ఒకసారి నువ్వు రా. ఏయ్ అగవే, అగు అగుంటుండే. నా బైక్ నడిపే స్టైల్ చూసి మన నర్సులందరూ నన్ను పవన్ కళ్యాణ్ అన్నారు తెలుసా? నీకు కూడా అనిపించుండొచ్చు కదా. యా ఐ నో. వావ్, ఈ ప్లేస్ అచ్చి ఊటీలా ఉంది బ్యూటీ. నాకు ఈ ప్లేస్ చూస్తుంటే నీ ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది పూరి. రావచ్చుగా రామ్. ఎనీవే థ్యాంక్ యూ. హే హే హే, నువ్వు థ్యాంక్ యూ చెప్పి మన మధ్యలో దూరాన్ని పెంచొద్దు. అలాగని దగ్గర అవ్వడానికి నన్ను హార్లిక్స్కో బూస్ట్కో పిలవద్దు ప్లీజ్. సో సారీ, ఐ ఫర్గాట్, ప్లీజ్ కమ్ రామ్. హే, యూజువల్లీ నేను ఎవరింటికి లంచ్కి వెళ్ళను, కానీ నువ్వు పిలుస్తుంటే డిన్నర్ దాకా ఉండాలనిపిస్తుంది. లెట్స్ రాక్ యార్. రామ్, బండి స్టార్ట్ చేయి. వై రా, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హే పూరి, ఏ సునామీ సుడిగాలు చూసాడు ఎందుకు? పట్టుకోనరా వాణ్ణి. వామ్మ, ఈ ఊటీలో కోటి బ్యాచ్ ఏంటి? బాయిరా. ఎవర్రా నువ్వు మా క్వార్టర్స్ లో? అగో పురి, బండి దగ్గర పురి, కొత్త పేషెంట్ది. వస్తా. మా క్వార్టర్స్ లో అమ్మాయికి లైట్ వేస్తావా? డై అగో. ఎంత ధైర్యం ఉంటే మా క్వార్టర్స్ లో అమ్మాయిని బైక్ ఎక్కించుకుంటావరా? స్టాప్ స్టాప్. ఏం పేరండి పేరు? డాక్టర్ రామ్. రామ్ అని పేరు పెట్టుకుని ఈ బిత్తి రసాలేంట్రా? అంటే స్కూటీ పంచర్ అయితే తను డ్రాప్ చేయమంటేను. దారిలో స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయా? వచ్చాయి. సడన్ గా బ్రేకులు వేసావా? బ్రేకులు పాజ్ ఇచ్చాడంటే వేసే ఉండి ఉంటాడు. వేసేద్దా. ఇప్పుడు చెప్పరా ఆ అమ్మాయి నీకేమొద్ది? కొలీగ్ నచ్చలా? జూనియర్ అస్సలు నచ్చలా? ఫ్రెండ్ అన్నా. వీడు అన్ని చెప్తున్నాడు కానీ అసలు ఏంది చెప్పట్లేదన్నా. వీడికి థర్డ్ డిగ్రీ అప్లై చేయాలి. మీరేదో ఫిక్స్ అయినట్టున్నారు, అదేదో మీరే చెప్పండి అన్న. అరే ఇప్పుడు దారికి వచ్చారా? చెల్లై బాగుంది, చిట్టి చెల్లై నచ్చింది, బంగారు చెల్లెలు అదిరింది, సెంటిమెంటల్ గా చాలా బాగుందన్న. తన పాదం మీద పుట్టిపచ్చరే కొంత. ఈసారి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఫీల్డ్ లో వాళ్ళనే సెలెక్ట్ చేసుకో అన్నా. పూర్ణిమా మా ఫీల్డే కదన్నా. అమ్మా వీడు మళ్ళీ దారి తప్పారా? ఒరే డాక్టరు, మేము ఎప్పుడైనా కానీ మీ హాస్పిటల్కి వచ్చి మీ నర్సుని కానీ మీ డాక్టర్ని కానీ గోకితే నీకు ఎలా ఉంటది? అబ్బే మాకు అలాంటి పట్టింపులు ఏం లేవయ్యా. మాకుంటుంది రా కొండ గొర్రె. అరే అరే వాడు ఫోన్ బయట ఇది అన్నా. ఐఫోన్ కాస్ట్ ఫోన్ అన్న. ఐఫోనే వెయిట్ అన్నా. అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఓ మెబుజ్జే, ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ చేయి. అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఈ రోజు నుంచి నీ లైఫ్ కి ఇదే రింగ్ టోన్ ఫిక్స్ అయిపో. ఒకవేళ ఫోన్ సైలెంట్ లో ఉంటే నీ గుండె కాయ సైలెంట్ అయిపోతుంది. ఒక్కసారి నీ చెల్లి దగ్గర డ్రాప్ చేసేళ్ళు పద. గిరి నువ్వు బాగా టోమో చేస్తున్నావు. కాలనీ రూల్స్ పాటిస్తున్నాం. తను మా సీనియర్ రా, అందుకేగా నీకు అన్యాయం చేశాం. నాకు కోపం వస్తుంది. ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ లేకపోతే కోపమే వస్తుంది. భక్తయోగ పదన్యాసి ఈ అందాల రాసి
ఇదిగో బాబా ఆగు, మేము వస్తున్నాం. మీకసలు బుద్ధుందా? వయసుకొచ్చిన పిల్లాన్ని అందరి ముందు అమ్మాయిల ముందు కొడతారా? వాడు అప్పటి నుంచి తినకుండా అలిగి పడుకున్నాడు తెలుసా? కొట్టక ముద్దెట్టుకోమంటావా? ఇంతకాలం రంగులు పూసుకొని నాటకాలు ఆడేవాడు, ఇప్పుడు అమ్మాయిలు వెంటబడుతూ పిచ్చి వేషాలు వేస్తూ క్వార్టర్స్ లో నా పరువు తీస్తున్నాడే. నలుగురిలో కొడితే మీ పరువు వెనక్కొచ్చేస్తుందా? పరువు తక్కువ పనిచేసింది మీరు. నర్మయ్య, కొట్టాల్సింది వాణ్ణి కాదే, నిన్ను నీ సపోర్ట్ చూసుకునే వాడు ఇలా తయారవుతున్నాడు చూడు. ప్రతిరోజు నాకంటే చిన్న వయసులో ఉన్న ఆఫీసర్లకి సెల్యూట్ కొడుతున్నానే నేను. అదే నా కొడుకు పై ఆఫీసర్ అయితే సంతోషంగా సెల్యూట్ కొట్టి రిటైర్ అయిపోతానే. వాడికి పోలీస్ అవడం ఇష్టం లేదండి, వాడికి యాక్టింగ్ అంటే అంత ఇష్టం. ఏం యాక్టింగ్? బోల్డ్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే యాక్టింగ్. మీకేం తెలుసండి వాడి ఇష్టాలు? వాడికి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ విషయం మీకు తెలుసా? అసలు
వాడు యాక్టింగ్ యాక్టింగ్ అంటాడు, మీరు పోలీస్ పోలీస్ అనండి. సినిమా కలలుగంటూ వాడు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడే, వాడు సినిమా యాక్టర్ అవుతాడని నాకు నమ్మకమే లేదు. అమ్మా కూర్చోమ్మా కూర్చోమ్మా, నీకు నాపై నమ్మకం లేదు కదా నాన్న. రా నాన్న కూర్చో, నన్ను కూర్చో. అమ్మా ఒక్కసారి యాక్షన్ చెప్పమ్మా. యాక్షన్? ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమన సూత సూతనకు నింది నిలువ అర్హత లేదందువా? ఆ ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టికొండలో పుట్టిదివి కదా, నీదే కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యగు గంగాగర్భంన జనించలేదా? ఆయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరసీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరాలు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదములు ఎందుకు? ఇంతలో భీష్మాచార్యుల వారు, నాయన సుయోధన తాత, ఏరులా పారులా, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు, ఇట్టి కురురాజ పరీక్షకు అర్హులు. ఓ రాచరికమా, అర్హతను నిర్ణయించినదే? ఆ అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగొంద అంగరాజ్యమునికి ఇప్పుడైతేనే మూర్తాభిశక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గణవరత్న శక్తి కిరీటమని వేగమగదెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం దెప్పింపుము. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తొయ్యములు అందుకునుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారోహములు సుస్వరముగా మోగనిండు. వంది మాగదులారా, కర్ణ మహారాజును కైవారముగాంపుడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చల్లరేగా వీరగంధము విజరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా సతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును ఈ కులకలంక మహాపంకిలమును ఏ నాన్న వింటున్నావా, ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా 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 ప్రక్షాళన గావించదా. ఏంటి వాడు ఫోటోషూట్ కోసం 5,000 అడిగాడు, ఇచ్చేవా? అదేదో మీరే ఇవ్వచ్చుగా. ఇవ్వవా, పోవే, వాడు నా కొడుకు, నేను ఇచ్చుకోలేనా? ఇచ్చుకుంటానే, నేనే ఇస్తాను. టార్గెట్ మిస్ కాకూడదు.
వస్తున్నాడు సార్, మడికి వస్తున్నాడు సార్, ప్లీజ్ సెండ్ ద ఫోర్స్ సార్, ఫోర్స్ పంపించండి, దగ్గరకు వచ్చేస్తున్నాడు సార్. ఎన్కౌంటర్ న్యాచురల్గా ఉండాలి కదరా, ఫోన్స్ సార్ మీరు చెప్పినట్టు వాడిని లేపేశాం సార్. వెరీ గుడ్ రా, మీకైతే గుడ్డే, నా పరిస్థితి ఏంటి సార్? అరే నువ్వు మళ్ళీ నున్నగా గుడ్డు కొట్టించుకో, వచ్చొచ్చే లోపు నీ కేసు క్లోజ్ చేస్తా సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. అరే నీకు వేరే ఏ దారి లేదురా, క్రికెట్ కే బాల్ పెట్టారా ఫోను. బంగారుపాలెం మొగలిఘాట్ లో దారుణం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మాణిక్యాన్ని పట్టుకోవడానికి పోలీస్ బృందం బంగారుపాలెం మొగలిఘాట్ కు వెళ్ళగా అక్కడ మాణిక్యం ప్రతిదాడికి దిగి హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ ని పొడిచి పారిపోయాడు. శివప్రసాద్ ని హాస్పిటల్ కు తరలిస్తుండగా ఆయన మార్గ మధ్యలో మృతి చెందారు. కాగా ఈ ఎన్కౌంటర్ లో మాణిక్యం అనుచరులిద్దరు మరణించారు. ఏంటి ఈ మధ్యన నాకు తెలియకుండా చాలా కొత్త సంఘటనలు జరుగుతున్నట్టున్నాయి. నేను కాదే, మనకు తెలియకుండా వాడు చేస్తున్నాడు, ఈయన కొడుకు చేస్తున్నాడు, ఈయన కొడుకు చేస్తున్నాడు, ఈయన కొడుకు చేస్తున్నాడు, ఈయన కొడుకు చేస్తున్నాడు. ఏం చేశాడో తెలుసా? నాకు తెలియకుండా నా ఫోన్ తీసుకుని నా కొడుకుతో మాట్లాడి ఆ మాణిక్యం గారితో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించి రేప్ చేశాడు నా కొడుకు. పిల్లడికి తెలియక ఏదో తప్పు చేస్తే చంపేశారా ఏంటి? అసలు ఏం జరిగిందండి? నాటకాలు రైడు పిండి కొట్టినప్పుడు వాళ్ళ నాన్న నేకి పారేశాను. అసలు ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా నీకు? నమస్కారం సార్. ఏమనుకుంటున్నారా మీ గురించి? నాటకాలు వేసుకునే వాడిని కనేసి క్వార్టర్స్లో గొడవలు లేపుతారా? మీరెంతా మీ బతుకెంత? రే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి నీ కొడుకు కానీ నా కొడుకు జోలికి వస్తే నడి రోడ్లు మీద కుక్కరి కాజండి కాల్చి పారేస్తాను మెదవా. పోనీ లేని అనిగిమణిగి ఉంటే నోటికొచ్చేటకు వస్తావా? నా కొడుకు వేషాలే వేస్తాడు, నీ కొడుకు రేపులు చేస్తున్నాడు. నాకన్నీ తెలుసు. నీ భార్య చేసే ప్రాస్టిట్యూషన్ వ్యాపారం, నువ్వు ఆ మాణిక్యంతో కలిసి చేసే కాల్ మనీ దండ, అన్ని ఫైల్ తయారు చేసి కమిషన్ ముందు పెట్టి మాట్లాడతాను. రే ఇంకెప్పుడైనా తప్పుగా నా కొడుకుని ఒక్క మాట అన్నా పై అధికారిని కూడా చూడడం మక్కలిరగదంటాను. రే నా కొడుకు బంగారం రా. నా కింద పనిచేసే శివప్రసాద్ గారు విషయాన్ని పోలీస్ కుక్కలా కనిపెట్టేశాడు. ఫైల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళుంటే నా ఉద్యోగం ఊడిపోయేది, నీ కొడుకు జైలుకెళ్ళుండేవాడు. అందుకే మాణిక్యం హెల్ప్తో వాడిని లేపేశాను. మంచి పని చేశారు. ఈ దెబ్బతో ఈ కాలనీలో ఆ ఫ్యామిలీ ఉండదు, మన బాబు హాయిగా ఉంటాడండి. చాలే, కాసేపట్లో వాడి డెడ్ బాడీ వస్తుంది, కాసేపు ఏడ్చిరా. హలో చెప్పండి సార్. ఓకే సార్, డెఫినెట్లీ ఐల్ టేక్ కేర్ సార్. ఈరోజు వచ్చేస్తాను సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఇచ్చేస్తాను సార్. ఓకే సారీ సారీ. కొంచెమైనా బుర్ర ఉపయోగించువా? వయసు అయిన వాళ్ళని ఎవరే ఎన్కౌంటర్కి పంపమంది? ప్రమోషన్ వస్తుందని ఆశపడ్డావు సార్. ప్రమోషన్ అని పొందా, 2 ఇయర్స్ లో రిటైర్డ్ అవుతాడు, అప్పుడు ఆటోమేటిక్గా ఈఎస్ఐ పోస్ట్ వస్తుంది, అది కూడా తెలియదు నువ్వు. అతను చెప్తున్నాడు కథలు. ఏమయ్యాడు మాణిక్యం? తీవ్రంగా ట్రై చేస్తున్నాం సార్, త్వరలో పట్టుకుంటాం. ముందు ఆ పని చేయి. కలుపు మొక్క కోసం తులసి మొక్కని బలి చేశారు. బాడీ ఎక్కడ ఉంది? పోస్ట్మార్టం అయిపోయింది సార్, ఇంతకుముందు ఇంటికి తీసుకొచ్చారు సార్. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు సార్. బండితి
ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. నీ కుటుంబం పెద్దను కోల్పోతే డిపార్ట్మెంట్ ఒక నిజాయితీ పరుడిని కోల్పోయింది. నీ నాన్న నిజాయితీ పరుడిని చెప్పడానికి ఈ జనమే సాక్ష్యం. నీ నాన్న వీరమణానికి నష్టపరిహారంగా డిపార్ట్మెంట్ నుంచి మీకు చేయగలిగే సహాయం ఈ జాబ్. ఏంటి ఒక్కసారి పోలీస్ డ్రెస్ వేసుకోరా చూడాలనుంది. ఏంటా గోర్ఖా డ్రెస్సా? ఏంటా గోర్ఖా డ్రెస్సా? ఏంటా గోర్ఖా డ్రెస్సా? కాలనీ నుంచి ఆ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ ఎస్పీ వచ్చి మొత్తం చెడగొట్టాడు. వదిలేయవే, వాడు నేను పెట్టే టార్చర్ కి 1 మంత్ లో జాబ్ వదిలి పారిపోతాడు. అర్థమైందా? ఒరే బేవర్స నా కొడక, వాడు ఇప్పుడు పోలీస్ అయ్యాడు. ఇక నుంచైనా వాడితో జాగ్రత్తగా ఉండు. పోలీస్ అయ్యాడా? కంగారు పడకు. మన ఏరియా కొంచెం కొత్త ఎస్ఐలా ఉన్నాడే. నో, ఐ థింక్ హీ సిఐ. ఆ ఫోర్స్ చూస్తుంటే ఇప్పుడే అపాయింట్ అయిన ఐపీఎస్ లా ఉన్నాడే. ఎహ ఆపండి, అతను మున్సిపల్ కమిషనర్. అమ్మని స్టైలికి చిత్తూరు జిల్లా సలాం కొట్ట. రై, ఎవర్రా నువ్వు బడుకుంటూ ఏం చేస్తున్నావు ఇక్కడ? సార్, పేరు బోర్డప్ప సార్, ఈ స్టేషన్ ఎస్ఐని సార్. ఎస్ఐయా? సారీ సార్. సార్, నేను కొత్తగా జాయిన్ అవడానికి వచ్చిన కానిస్టేబుల్ సప్తగిరి, రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ సార్. కానిస్టేబుల్ వే సన్ ఆఫ్ నాంపల్లి శివప్రసాద్, ఐరాల మండలం, దివిటివారపల్లి పోస్ట్, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ సార్. సార్, మీ గుండు పై నుంచి బొస్సమైన పొగలు వస్తున్నాయి సార్. పెద్ద ఐపీఎస్ లా బిల్డప్ ఇచ్చావు కదరా, ఇంతకీ ఆ కుర్రోళ్ళు ఎవర్రా? సార్, వాళ్ళు కుర్రాళ్ళుగా సార్ కుట్టేగాళ్ళు. రోడ్డు మీద అమ్మాయిలు ఈవ్టీజింగ్ చేస్తుంటే ధైర్య సాహసాలతో కొట్టి తీసుకొచ్చి జైల్లో వేశాను సార్. ఐ మా డ్యూటీ సార్. ఓబో, ఒరే నువ్వు సారు సార్ అని మాకరా, ఇక్కడ స్ట్రోక్ వచ్చేటట్టుందిరా. ఒరే కాని పాకంగా ఆన్ డ్యూటీ సార్. ఒరే బుజ్జ, బలే కొన్నారా తెల్ల డ్యూటీలో జాయిన్ అవ్వడానికి? రే, ఇడు ఏయో డ్యూటీలు చేసేస్తున్నాడు రా, ఏ పని చేయకూడదు ఏ ప. అవునరా, ఈ డ్రెస్ ఏంట్రా? సార్, కొత్త బట్టలు సార్, మండే కుట్టించా, జేకే టైలర్స్, చిత్తూరు. రై, ముందు డ్రెస్ మార్పించా. ఇదే నా కానిస్టేబుల్ డ్రెస్. గొడ్లు బాగున్నాయి కదా, ఉన్నాయని సార్ సరదా పడుతున్నాడు పిల్లడు. ఏమంటారు?
నాకు టీ చెప్పి డిఎస్పీ గారు వస్తున్నారు, ఆయనకు హార్లిక్స్. అరే నాకు కూడా డైట్ లో ఉన్న చిన్న గ్రీన్ టీ. ముందు నువ్వు వెళ్ళి ఆ కూరగాయలు డిఎస్పీ గారి ఇంట్లో ఇచ్చిరా. కాయగూరల నేనా? నువ్వేరా? ఎల్లో నువ్వే. నేను కాయగూరలు మేడమేట్రా, కాలేజీలో పెద్ద హీరో నేను. 2 గోల్డ్ మెడల్స్, ఆ కాలేజీ కల్చర్. అది అక్కడ ఇక్కడ కాదు, ఈ ఫోటోకి తీసుకెళ్ళి. రేపటి నుంచి? రేపటి నుంచి ప్రమోషన్ వస్తుంది కదా. వస్తే బియ్యం మోట్లు మోయడం. బియ్యం మోట్ల? నీకు ఆఫ్టర్ ఆల్ బియ్యం మోట్లు పచ్చి కొరగాలే. నాకైతే పోలీసు కుక్కలు పిచ్చికారికి తీసుకెళ్ళమని వారు, గుర్రపు డెక్కలకు నాట్లేయమని వారు. రా ఈ లెక్క నువ్వు లెక్క. నీ కర్మ నువ్వేమైనా చెయ్యి, నేను మాత్రం చెయ్యను. ఎల్లరా చెప్పు, ఖచ్చితంగా నేను వెళ్ళను. అమ్మో జగ్గడు, డ్యూటీలో జాయిన్ అంటున్నావా? ఇప్పుడే డ్రెస్ బాగుందా? ఎవరు చూడకుండా వెళ్ళిపోండి. ఈ గొంతులో నుంచి వెళ్తే కోయి బి నై దేక్ సక్తా. యా అన్నా, మీరు కూరగాయలు మోసుకెళ్తున్నారు అన్నా? మోసుకెళ్ళట్లేదు బుడ్డి, తీసుకెళ్తున్నా. వంటికి తేడా అన్నా, మోసుకెళ్తే భారం, తీసుకెళ్తే బాధ్యత. అవునన్నా. అసలు కృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడు? సరే అన్నా, సాయంత్రం ఇందామన్నా. డిఎస్పి గారు ఇటు కాదన్నా, ఇటు అన్నా ఇటు. అసలు నీకెలా చేసిరా ఇవన్నీ? మా నాన్న చేసే పని కూడా అదే అన్నా. పరువు పోయిందిగా. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. వెళ్ళేటప్పుడు సూపర్ స్టార్ లో వెళ్ళాడు, వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్ తో వచ్చాడు. బాబుకి అన్ని తెలుస్తాయిలే. అబ్బా పదండి. పరువు అంతా ఊసిపోయింది. 2 lakhs ఇచ్చారా? And he goes again, this time a little bit wide in mid on, won't get it. Yay! Yes! Yes! అరే మావా, మీ ఇంటికి ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చాడ్రా. అవును మావా, బెట్టింగ్ ఆడుతున్నావని తెలిస్తే అరెస్ట్ చేస్తాడేమో. మావా మీకు ఎవరికైనా బెల్ సౌండ్ వినిపిస్తుందా మావా? నాకైతే ఎవడో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది మావా. ఎరా, ఎవరో బెల్ కొడుతున్నారు చూడొచ్చు కదా. నువ్వా? ఏంటి? ఇచ్చిరమ్మన్నారండి. బాబు ఎదురుకుంటానే కూర్చున్నాడు కదా, సార్ తీసుకోండి అని ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అమ్మా కోక్ కావాలి. బాబుకి కోక్ కావాలంట, తీసుకొచ్చి ఇచ్చాళ్ళు. కోక్ కదరా, వెళ్ళి స్కాచ్ తీసుకురా. డబ్బులు ఇవ్వు. డబ్బులు అంటరా? డబ్బులు మనోడికి శాలరీ వచ్చినట్లేదు. ఇంకా వెళ్ళి స్టేషన్లో అడుక్కో ఇస్తారు. రే బిచ్చగాడు కూడా చాలా దీనంగా అడుక్కుంటారా, కానీ నువ్వు అధికారంతో అడుక్కుంటున్నావు, వాడికి నీకు పెద్ద తేడా లేదురా. ఎంత పొగర్రా నీకు, బాబు చచ్చి ఓసీలో ఉద్యోగం కొట్టేసి నువ్వు నా కొడుకుని కమెంట్ చేస్తావా? వెళ్ళరా, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని రా. పోరా, పో. అర్థమైంది, మా నాన్న కోసం యూనిఫామ్ వేసుకున్నట్రా, ఇటువంటి చెత్త వాళ్ళ దగ్గర అవమాన పడ్డానికి కాదురా. రాయ్ కొట్టింది, నాన్న కోసం యూనిఫామ్ వేసాం, అమ్మ కోసం డ్యూటీ చేయాలరా. రాయ్ నీకు పోలీస్ పవర్ ఏంటో లైవ్ లో చూపిస్తాను, ఈ కోపాన్ని అక్కడ వాడరా. రా, ఒంట్లో కోపాన్ని కడుపులో గ్యాస్ ని ఎక్కువసేపు ఉంచుకోకూడదురా. రాయ్ రోడ్డు మీద కారు పెట్టి ఫోన్ లో టాకింగ్ ఏట్రా? బండి పక్కన పెట్టాను కదా సార్. బికాస్ ఆఫ్ ఫోన్ గ్లోబల్ ఇస్ వార్మింగ్, మొత్తం ప్రపంచం దొబ్బింది నీ వల్ల. తీ కార్తీ, తీ వల్ల చూసి ఎలా పోసుకోండో. రాయ్ హెల్మెట్ లేవరా, ఏ ఒక్కలారి మీద ముగ్గురు ఎక్కరా, ఆగరా, రారా. చూసి ఎలా వెళ్ళిపోయారు, ఇది పోలీస్ పవర్ అంటే. చూడు ఎలా పారిపోయారు, ఎవరితో తిట్టిందే అని అడిగాను, ఎవరికి తెలుతుందిరా, మనకు తప్ప ఎవరికి తెలీదు. ఒరే నువ్వు కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే నా దగ్గర 1 month ట్రైనింగ్ తీసుకోప్పుడు నాలా కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ అవుతావు. ఏదో ఒకసారి నవ్వు. బాగుంది, ఏదో థియేటర్ ఆర్టిస్ట్ అన్న వేళ నవ్వు. వరే బాగుందిరా. బచ్చా నువ్వు నన్ను ఫాలో అయిపోయినావు అనుకో, పోలీసుల్లో పుల్ అయిపోతావా? ఏ లేదు, నేను సింహం అవుతా. ఎదురు వెలుగుబెంటుంది చూడు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు అనుకో. సార్ డిఎస్పి గారు అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడే ఉంటా ఏంటి సార్? వాడు మరీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు సార్. వాడంటే వాడు, వాడు కాదు సార్ అనాలి. నిన్నటి దాకా నువ్వు ఎవడు అనవసరం,
ఈ రోజు పోలీసువి కానిస్టేబుల్వి, నీ పై అధికారికి నువ్వు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తావో అదే రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వాలి. శివాలయంకెళ్ళి శివుడికి దండం పెట్టుకున్నాం కదా, అని వినాయకుడికి పెట్టుకోకుండా కదా. మధ్యలో ఈ వినాయకుడు ఎవర్రా? శివుడు తొడ మీద కూర్చుంటే కదా. వినాయకుడు అంటే డిఎస్పీ కొడుకు. ఒరే కాణిపాకం అయ్యా, నువ్వు ట్రైన్ అప్ చేసిన విధానం ఇదేనా? నాకు తెలుసు నువ్వు వాడు గన్ను బుల్లెట్ల ఒకటేనని. మిమ్మల్ని ఎట్లా కాదు. ఏ రామరాజు. ఎస్ సార్. వీళ్ళకి డిసిప్లిన్ తక్కువైంది. ఎస్ సార్. పోలీస్ డ్యూటీ అంటే ఏంటో తెలియాలంటే స్టేషన్ బయట పనులు అప్ప చెప్పండి. ఏంటంటే బయట పనులు అంటారు? బయట పనులు అంటారా? బయట పనులే. ఎలా పదండి పదండి సార్. ఈడికేం తక్కువ లేదు. తిడితే తిట్టాడు గానీ స్టేషన్ బయట డ్యూటీ చేస్తున్నాడు. నేనైతే ఫుల్ హ్యాపీ. మా అయ్య బయటికి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటున్నామేమో. దాని టెన్లో నిలబెడితే దూరకరలా పడిపోతాం. ఆయన పంపిస్తుంది స్టేషన్ బయటికి కాదురా, నరకం మధ్యలోకి. అరగంటలో డైరీ తడిచిపోతురా. ఇప్పుడు మనం వెళ్ళేది విఐపి డ్యూటీకి. అలాగే రా తమ్ముడు నువ్వురా. అరే ఎన్కౌంటర్ చేసేస్తా చెప్తున్నా. కానిస్టేబుల్ ఎస్వి కాదురా. రే పాపంరా, ఎందుకురా ఇలా వయసు పైబడిన వాళ్ళని రోడ్డు పక్కన డ్యూటీలు వేస్తారు? చూస్తే కడుపు తరుక్కుపోతుందిరా. నాన్న కూడా ఇలా ఎండలోనే డ్యూటీ చేసేవాడు రా. అరే గుడ్ న్యూస్, మన పరశురాముడు షార్ట్ ఫిల్మ్ ఇన్ఫిక్స్ అవుతుందిరా. నాన్నకు వడదెబ్బ తగిలిందిరా, మాస్టర్ హోమియో దాకా వెళ్ళి మెడిసిన్ తీసుకురారా. ఏం చెప్తావు అమ్మా, పొద్దున్నీ ఎండలో షార్ట్ ఫిల్మ్ లో నటించొస్తున్నాను, నాకే వడదెబ్బ తగలేదు. చల్ల నీడ పట్టును కూర్చుంటాడు పోలీస్ స్టేషన్ లో. ఈయనకు తగిలిందా వడదెబ్బ, మసాలా దోశ దెబ్బ అని ఏదేదో మాట్లాడతావు. ఇంకా వస్తున్నారు చేయొద్దు సార్. ఇంకెంతమంది వస్తారా సార్? అరే అందులో ఎవరున్నారని సెల్యూట్ కొట్టేవరా? రూల్ ఉండక్కర్లేదు, విఐపీలకే కాదు విఐపీ వెహికల్ కూడా సెల్యూట్ కొట్టాలి. ఇది రూల్ ఎక్కడ పద అన్న? బాగా ఆకలిస్తుందన్న. పులిసన్నం పితికి పప్పు చారు కలిపివ్వు. హలో సార్. సార్ సార్ భోజనం చేస్తున్నా సార్. సార్ ఎవడరా అది? డిఎస్పి గారా? పెట్టు పుట్టేవరా, వచ్చిన వారానికి డిఎస్పీతో లంచ్ మీటింగ్ ఇవే ఐటమ్స్ అక్కడ ఉంటాయి చూడు, వెళ్ళి కుమ్మేయ్. అవునా? ముందే చెప్పి మంచి పని చేసావు రే, లేదంటే తినేసావని. థ్యాంక్ యూ, వస్తా. ఈ అమ్మాయి ఆశ. హలో. మీరు మాట్లాడాలన్నారు, తర్వాత మీ రిక్వైర్మెంట్ 16 ఏళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా మన క్యాండిడేట్. బాబాయ్, డిఎస్పీ గారు అర్జెంట్ గా రమ్మన్నారంట. ఏమరా తెలీదు, లోపల మీటింగ్ లో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయి. బాబాయ్, మంచినీళ్ళు ఏమైనా దొరుకుతాయా? ఇక్కడ కష్టం కానీ అక్కడ ఏమైనా ఉన్నామో చూడు. సార్ సార్ ఎక్కడికి వెళ్ళావా? సార్ డిఎస్పీ గారు రమ్మంటే తమరి కోసం మనిషిని పంపించాలా? చూడు, ముందు అక్యూస్ గారిని కోర్టుకు తీసుకెళ్ళు, వచ్చేటప్పుడు హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుంది, అర్జెంట్గా అక్కడికి వెళ్ళు. అలాగే సార్. సార్ జీపు. ఏ జీపు లేదు, జీప్ లేదు, ఆటో లేదు. జీప్ అంటే జీపు. అలాగే సార్. బయలుదేరాడు సోకాడు. రండి సార్, రండి సార్, రండి సార్. రే అయిందా? అవలేదు, ఉండండి సార్. రండి సార్. ఏంట్రా రిపోర్ట్ ఇవ్వడానికి ఇంత టైము? గవర్నమెంట్ ఎంప్లాయీస్ రా, మన షెడ్యూల్ ఏదైతే డ్యూటీలో లోపలికి వెళ్ళి కనుకురాపో. వెళ్ళు 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 వెళ్ళు. వన్ అటు అట్రీ. ఏటమ్మా వాంతులా? ఎన్నో నెల దోలు తీరింది అంటే మనకి ఇవన్నీ మామూలే. బాబాయ్, రాత్రులు ఫుల్గా మంది వేయడం, పగలేలా వాంతులు చేసుకోవడం, పైగా ఎనికి స్పెషల్ భోజనం. వెళ్ళరా వెళ్ళు, పోలీసులు అంటే నీకు బాగా వేళకొల ఎక్కువైంది. రేపొద్దు నువ్వు జాయిన్ అవుతావుగా, అప్పుడు నేను ఈ గుర్ఖా జాబ్ జాయిన్ అవును బాబాయ్. మా మచ్చగడికి జీతము వచ్చింది. హే మా మచ్చగడికి జీతము. ఏంటి మచ్చా ఫస్ట్ జీతమా? మరి మాకు ట్రీటా? ముందు అమ్మకి చీర కొంటా.
గిరి సార్, సీగర్ ఫ్యామిలీ ఊరు వెళ్తున్నారు, వెళ్ళి స్టేషన్ లో డ్రాప్ చేసిరా. అలాగే సార్. వెళ్తూ వెళ్తూ పళ్ళు పట్టుకుని వెళ్ళు. ఏ కాని పాకం, నువ్వు బండి ఎక్కువ సార్. వస్తారా సార్? ఎందుకలా వస్తారు? చూడు గేదలాగా బాగా కూర్చోండి సార్. బచ్చా, సీఏ ఫ్యామిలీ డబ్బులు జాగ్రత్త అన్న. ఆపిల్, అరటిపళ్ళు, దానిమ్మ అర డజన్ కట్టన్న. సార్ సార్, పళ్ళకి డబ్బులు సార్? సీఏ గారి ఫ్యామిలీకి అయ్యా? లేదు సార్, 350 అయింది. చెప్పాను కదయ్యా, సీఏ గారి ఫ్యామిలీకి అని. ఇలా ఎంతమంది పోలీసు వాళ్ళ పేర్లు చెప్పి మమ్మల్ని పీకు తింటారయ్యా. గిరి, బండి ఎక్కు. సార్, అమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బైపాస్ దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగింది, 10 నిమిషాల్లో వచ్చేది, కానీ ఎక్కు. అమ్మకు ఒంట్లో బాగాలేదు. ఎక్కవయ్యా. మినిస్టర్ ఫ్యామిలీ కార్ ఇది. కార్లో వాల్యుబుల్స్ ఉన్నాయి. చుట్టుపక్కల విలేజ్ లో దొంగలు ఎక్కువ. క్రేన్ వచ్చి బయటికి తీసేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా కాపలాగాయి. ఏంట్రా ఇంత లేటు? సరే రారా, అన్నం పెడతానరా. ఇది ఒక పనేనా అమ్మా? కొంచెం కూడా మర్యాద ఇవ్వట్లేదు, కుక్క కంటే హీనంగా చూస్తున్నారు. లంచం తీసుకోలేదంటే అసహ్యంగా తిడుతున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లకి కూరగాయలు తీసుకెళ్ళాలి. ఎవడో ఒకడు వస్తున్నాడని పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎండలో నిలబెట్టేస్తున్నారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదమ్మా. ఏంటమ్మా ఇది? నెల రోజులకే నాకు ఈ జాబ్ మీద విరక్తి పుట్టిందంటే నాన్న నేను ఎలా చేశాడమ్మా? నువ్వు ఇలా కష్టపడకూడదనేరా. మీ నాన్న నిన్ను దీనికన్నా పెద్ద ఆఫీసర్గా చూడాలనుకున్నారు. ఆయన కోసమే కదమ్మా, నాకు నచ్చింది కూడా పక్కన పెట్టి యూనిఫామ్ వేసుకున్నాను. నాన్నంటే నాకు ఇష్టం కాదమ్మా, ప్రాణం. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ పెంచావు నాన్న, కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను.
మచ్చా ఏమైందిరా? రే నాన్న చనిపోలేదురా, చంపేశారా, చూడరా వీడు వీడు ఇది వీడు. వీళ్ళందరి గురించి నాన్న ఎంక్వైరీ చేశాడని, వీళ్ళు చేసిన ప్రతి ఒక్క తప్పుకి ఫైల్ రెడీ చేస్తున్నాడని కక్ష కట్టి ఎన్కౌంటర్ రూపంలో నాన్నని చంపేశారా. నిజంరా, ప్రామిస్ రా, అమ్మ మీద ఉంటురా. చూడరా చూడు, ఇదేంటో తెలుసా? పోస్ట్ మార్టం రిపోర్ట్. ఏ డీప్ ఇంజురీ ఇన్ ది హార్ట్, అంటే గుండెల్లో లోతైన గాయం. ఆయన ఒక కత్తితో బలంగా గుండెల్లో గుచ్చడం వల్ల చనిపోయాడ్రా. 60 ఏళ్ళ వయసు, మెత్తబడిపోయాడు. ఆయన ఇంత దారుణంగా పొడిచి చంపారంటే వీళ్ళు మనుషులు కాదురా, రాక్షసులు. రే చెప్పేదిరా, రే ఈ ఫైల్లో ఉన్న ఒక్కొక్క నా కొడుకుల తలనరికి పొద్దున్న లేచేసరికి నడి రోడ్డు మీద పూలారం వేసి చావు మేళం కొట్టించకపోతే నా పేరు సప్తగిరే కాదురా. 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న నాన్నగారు ఏం చేయలేకపోయారా? మనమే చేస్తాం. పెద్ద తలకాయలరా. ఏంటండి వాళ్ళు పెద్ద తలకాయలా? మనమేం చేయలేమా? మనమేమన్నా గాజులు తొడిగించుకున్నామా? రే మా నాన్న నిజాయితీ పరుడే కాదా? మా నాన్న మంచోడే కాదా? ఆయన నిజాయితీ నన్ను గెలిపిస్తుందిరా. రే తుడుచుకో, ఈరోజు నుంచి ఏడుటాలు లేవురా, ఏడిపించాలే, ఒక్కొక్క నా కొడుతో తేల్చుకోవాలి. రాజప్తా రా. అడిగింది ఏం చేసావు? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? అది నా కేసు, నేను చూసుకుంటాను, వెళ్ళరా. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, రేప్కి రేప్. రాజప్త నో, ఐ హేట్ దిస్ ఫోటో. నేరేడు పనిలో ఉన్నాడు, నాకు కావాలి. ఎండిపోయిన బోరు బాలో అన్నాడు, అయినా నాకు కావాలి, బాగా నచ్చాడు. రే, నేరేడు పంటికి ఇలా అయిపోయా ఉంటే ఊటి యాపిల్కి ఏమైపోతావరా? జస్ట్ వెయిట్. Give me one chance, I will show my talent. వీడు కావాలా? వీడు మీకే రాసిచ్చేసా మీకే. ఒక్క నిమిషం అన్న, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. వాడిని పాడు చేయడం కాదన్నా, తరిమి టార్చర్ పెట్టాలి. ఇదంతా మేమేందుకు చేయాలి? వాడు ఒక అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేశాడన్న వాడు కూడా ఈ శిక్ష అనుభవించాలన్న. నువ్వు తప్పడమే. మీరా సార్? థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్, లైఫ్ లో ఒక మంచి పని ఇచ్చారు. థ్యాంక్ యూ బాస్. ఇలాంటి బేరాలు ఎప్పుడు వచ్చినా మాకే చెప్పండి. అలాగే. పుణ్యానికి పుణ్యం, ఆనందానికి ఆనందం. జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్ళారు సార్? వాడు మత్తా, నువ్వు సూపర్ మత్తా. ప్రపంచంలో ఏ పోలీస్ చట్టంలో లేని శిక్షను వాడికి వేసినావు మత్తా. రేపుకు రేపా? ఎస్. నువ్వు మామూలుడు కాదు మచ్చా, నువ్వు కానిస్టేబుల్ లో పులివే. నో, నేను సింహం. ఆ సింహమా? సరే సింహం, ఐ అప్రిషియేట్ యూరా. థ్యాంక్ యూ. ఇది బాగుంది. వాట్ నెక్స్ట్ ప్లాన్? జస్ట్ వెయిట్.
అక్కడ మమ్మీతో రమ్మీ. ఫేస్బుక్ లో పరిచయమైన దుబాయ్ షేక్లు వచ్చారు. ఒక నిమిషం. ఆయే షేక్ జీ, ఆయే. షేక్ జీ, మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి. మాకి 16 సంవత్సరాలు పాప కావాలి. అరే బుల్బుల్ పెట్టినకాల రే. ఓకే గుల్గుల్. లక్ష్మి, పాపను పట్టుకుని మేము దుబాయ్కి పోతాం. మధ్యలో పోలీసు వస్తాయి, మాకు టెన్షన్ వస్తాయి, మా బుల్బుల్కి ఇది వస్తాయి. షేక్ జీ, పోలీస్ కాదు కదా, పోలీస్ కుక్క కూడా మీ జోలికి రాదు. ఎందుకంటే డిఎస్పీ గారి వైఫ్ ఇక్కడ వన్ ఆఫ్ ది పార్ట్నర్. నక్కో నక్కో, నీకే మాట, మా బుల్బుల్కి నమ్మాడు. అక్క, నువ్వు ఒకసారి లోపలికి వస్తే మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. అరే బుడత బచ్చి, ఇది మంది కాదు, పెద్ద సీటుది. నీది మొగుడు పాపాయ్ అమ్మే కదా. అవును. మీకు మాకు మాకు మీకు భరోసా ఇస్తే మేము నమ్ముతాయి. ఇక్కడ మీరు మాల్ తీసుకుని బయలుదేరిన దగ్గర నుండి దుబాయ్ లో దిగే వరకు ఏ పోలీసు మీ జోలికి రాడు, అంతా మేము చూసుకుంటాం. కళ్యాణి, ఒకసారి పక్కకు వస్తావా? మేడం జీ, మాకు దుబాయ్కి పెద్ద పెద్ద సీట్లు ఉన్నాయి, మేము ఎక్స్ట్రా సూట్ కేస్ ఇస్తాయి, మీరు వస్తాయి. వస్తాయి వస్తాయి వస్తాయి, మాది వస్తాయి, అది వస్తాయి. తెలుగు తప్పుదానా? వచ్చిన వాళ్ళు మీడియా వాళ్ళే కెమెరాలు పెట్టుకొచ్చారు, దుబాయ్ సీట్లు కాదు. వాళ్ళు గనక బయటికి వెళ్ళారంటే మన జీవితాలు బస్ స్టాండ్. అన్నా, పేపర్ లీక్ హోగయా, లీక్ హోగయా, బాగ్ మిల్క బాగ్. మనం దొరికామంటే జిందగీనా మిలేగా, దుబారా దుబారా రా లగెత్తో. రౌండ్ అప్ కర్కే కన్ఫ్యూజ్ మత్ కరో, కన్ఫ్యూజ్ మే క్లారిటీ సే మార్తే. గుండు గులాబ్జా మహేంద్ర కళ్యాణి. సిడ్డిమే నాగయ్య, ఇక వీళ్ళందరూ మరగయ్య. అరే బుర్బు, ఎవడా నువ్వు? ఆడజాతి క్షేత్ర పాలకుని, ఆడవాళ్ళను రక్షించే ద సిడ్డి మ్యాన్. అమాయకులైన ఆడపిల్లల్ని కాల్మని పేరుతో వ్యభిచారంలో దిగుతావా? నువ్వు ఒక ఆడదానివేనా? తనండి. వావ్, లెట్స్ గో. నేను చూసుకుంటాలే. ఓకే బాబాయ్. అన్నా, నువ్వు మారిపోయావన్నా. నేనా? జాబ్ లో జాయిన్ అయ్యాక నువ్వు కూడా సెల్ఫిష్ లో తయారయ్యావన్నా. ఏమైందిరా? అనసీసీ వచ్చి 9 నెలలు అయిందన్నా, ఇప్పటి వరకు ఒక్కటి బైక్ కూడా ఎక్కలేదన్నా. అవునా? అవునా. ఇప్పుడు ఏడుందిరా అమ్మి? ఏంట్రా,
రౌండప్ చేసి రౌడీజం చేస్తున్నారా? నీకు 9వ నెల మా క్వార్టర్స్ లోకి వచ్చి ఈ నా పిల్లకాయల్లో ఏ నా పిల్లకాయలవు నువ్వు ఇంకా ఓకే చేయలేదంట. ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకుందామని వచ్చాం. ఓకే చెప్తావా చెప్పవా? చెప్పకపోతే నేను కిరిజినల్ కొంచెం తర్వాత కొంచెం పోసుకుంటా, ఆవుదం నాగేస్తా, లీచింగ్ పౌడర్ తినేస్తా. కర్మ కర్మ, ఈ రోజు నాకు ఓకే చెప్పే మూడ్ లేదు, ప్లీజ్ గెట్ అవుట్. అసలు ఏందమ్మా, ఏంది నీ ఉద్దేశం? వీళ్ళందరికి పని పాట లేదనుకుంటున్నావా? ఈ రోజు ఎవరికో ఒకరికి నువ్వు ఓకే చెప్పకపోతే చిత్తూరు బంద్ అంతే. సరే సరే సరే, ఎవరికో ఒకరికి ఓకే చెప్పాలి అంతే కదరా. అందరూ వరుసగా ఆర్డర్ లో నిల్చోండి. అరే అందరూ ఆర్డర్ లో నిల్చోడ్రా. ఏంట్రా అబ్బాయిలు, సిగ్గేస్తుందబ్బా. ఓయ్ కానిస్టేబుల్, లవ్ ఓకే చేస్తే నన్ను ఇప్పుడు మనసి చెట్టు నొప్పుతున్నావేంట్రా? అబ్బా కిందోలమ్మి, కాగ కిందోలమ్మి, నన్నేను వచ్చానంటే కాగ కిందే. కాగ కిందోలమ్మి, కాగ కిందోలమ్మి, నాలకే కిక్కిస్తుంటే కాగ కిందే. దొరికితే రోడ్ చట్నీ దొరకం. అన్ని మీ నాన్న పోలికలే. ఇలా ఎవరైనా చైన్ స్నాచర్స్ మన మీదకి అటాక్ చేసినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో చూసి నేర్చుకోండి. మచ్చా ఫుట్బాల్ అనితో
ముందు ఇలా తన్నాలి, ఆ తర్వాత ఈ కాలు పట్టుకుని తొక్కాలి. ఇప్పుడు వీటి మీద కాలేసి ఇంతవరకు వచ్చాక వీడిని చూసి భయపడకూడదు, జాలి పడకూడదు. ఇప్పుడు చూడండి వీడిని ఎలా ఫినిష్ చేస్తానో. పందెం పుంజుల కాలు దూతని పెట్టాలప్పా, ఏ చేత అక్క మమ్మీని ఎవరు కొడుతున్నారే? కొట్టినరా, ఇప్పటి వరకు మా అమ్మని పప్పానే కొట్టలేదు. ఎస్పీ భార్యపై విరుచుకుపడ్డ చైన్ స్నాచర్లు, ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఇదేరా? చూడండి, సీసీ కెమెరాకి ఫేవర్ గా పెట్టి మరీ కొడుతున్నాడు. అది నా పిల్లమ అనుకుంటున్నారా, బియ్యం మూట అనుకుంటున్నారా? సార్ సార్ సార్, పోలీస్ గారు పెళ్ళామని తెలిసే లాగి పెట్టి గోప గుయ్యమనిపించారు సార్. చూడండి, మీ వల్ల ఏం కాదని, మీరేం చేయలేరని సింబాలిక్ గా ఇంటికి బీక్ మరీ చూపించారు సార్. మరి మీరేం పిక్తున్నారా? ఏం పిక్తున్నా సార్, కాయగూరలు మోస్తున్నా సార్. వంకాయలు, బెండకాయలు, ములక్కాయలు, కాకరకాయలు, దొండకాయలు, కోడి, గొర్రె, పంది మాంసం మా చేతే తెప్పిస్తున్నారు సార్. ఒకరింటికి డైపర్లు తీసుకెళ్లాలి, ఇంకోరింటికి డ్రైవర్లుగా వెళ్ళాలి. సిన్సియర్ గా డ్యూటీ చేసి ఎంత కాలమైందో తెలుసా సార్? సార్, కంప్లైంట్లు తీసుకోవడం మానేసి పచారీ కొట్టు ఖాతాలు రాసుకుంటున్నావు సార్. ఇక్కడున్న చాలా మంది అదే బాధ సార్. మేము చెప్పుకుంటున్నాం, చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. అవునా? అవును సార్. అవునా? అవును సార్. నేనైతే బీరువాని కాడెద్దు మోసినట్టు మోసినాను సార్. ఎందుకు నాకు తోసేస్తానో, వెళ్తున్నాను కదా. నువ్వెంత తోసినా మోసేది నేనే కదా. అంత పెద్ద బీరువాలో ఇంత పెద్ద గుండ్రా పెట్టాడండి. ఏంటి సార్ ఇది అని అడిగానండి. జస్ట్ చూకానండి. ఐ కాంట్ డూ దిస్ జాబ్. I have to take this phone, sir. Thank you. Amma? Devendra! Pichidana, nenu meeting lo untanu phone cheyadani cheppanu kada. Aa nellinchi mosam chestunna dongana. Are metta sir. Papa ayya magar attagar sir 2.5 rupay lekka kosam phone chesaru sir. Ee roju telchestunna sir adi kuda. Are natakala raidu. SP gar taatladdu. Velli pakka nilabadu. Mee gurinchi kada sir. Edo maa constable jeevithalu gurinchi cheptunna. Hey! Endra, పిల్లగాలిని బెదిరిస్తున్నావు సార్. నా ముందు ఎలా ఉన్నావు అంటే, నేను లేనప్పుడు ఎలా ఉంటావు అర్థమైందిరా రామరాజు? సార్, డిస్మిస్ ఆర్డర్ టైప్ చేయి. ఎస్ సార్. సార్, మీకు దండం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి సార్. పెళ్ళ పెట్టలకి వెళ్ళమండి సార్. సార్, మీ ఆవిడ చైన్ స్నాచర్లు కొడితే మా ఆవిడ చెడ్డి మేన కొట్టాడు సార్. వన్ వీక్ టైం ఏంటి సార్? ఎంక్వైరీ చేపిస్తాడు సార్. ఎంక్వైరీ కాదు, ఎన్కౌంటర్ చేయండి. వారం లోపు ఒక్కడ మిగిలిన నీకు పగిలి ప్లాను వర్కౌట్ అయింది. ఏంటి సార్, నిజంగా ఎన్కౌంటర్ చేస్తారా? ఎన్కౌంటరా వాడు బొంద, ఫోన్కి వచ్చినప్పుడు పిచ్చి కుక్కలు అరుస్తుంటాడు. లైట్ తీసుకో. కుర్రాళ్ళ పరిస్థితి రేయ్, పాపం వాడిని వాడు నాన్న పిలుస్తున్నట్టు ఉన్నాడు రా, పంపిద్దాంరా. ఆలోచించాలి. అది ఇదేరా చైన్ స్నాచర్ల లిస్టు. వీళ్ళ వల్ల ఎంతో మంది జీవితాలను కోల్పోయారు. ఇన్నాళ్ళు మనసు చంపుకుని ఆఫీస్ రెళ్లల్లో గుడ్డి చాకరీ చేసామన్నా, ఇక చాలు. ఇక నుంచి సిన్సియర్ గా డ్యూటీ చేసి కానిస్టేబుల్ కూడా పోలీసులే నిరూపిద్దామన్నా. డాక్టర్ గారు రాగానే చెకప్ చేసి మెడిసిన్ రాస్తారు. రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మీరు కూర్చోండి, డాక్టర్ వచ్చాక చెప్తారు. అలాగేనమ్మా. చేంట్రా ఇక్కడికి వచ్చావు? లవ్ యాక్సెప్ట్ చేశానని షికార్లు తిప్పడానికి వచ్చావా? కాదు. మరి నాకు చిన్న డౌట్, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావో తెలుసుకుందామని వచ్చాను. అయ్యో, నాకు కాబోయే వాడికి క్వాలిటీస్ లేకపోయినా పర్వాలేదు, క్యారెక్టర్ ఉండాలి. ఓకే, అది నీలో చూసాను. థాంక్స్. అయితే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. నేనా? ఎప్పుడు సెల్ఫ్ సర్వీస్ లేనా, సోషల్ సర్వీస్ కూడా చేయాలి. సూపర్. ఇది నా సోషల్ సర్వీస్? ఎస్, కమ్ ఆన్. అందం ఇందో లవ్, అదరం తాంబూ లవ్, అసలే సలికాలం, తగిలే సుమబానం, సంధ్యా రాగాలెన్నో పెదవుల తాకిన వేళ, నా శృతి మించను నీలయ పెంచనులే. పద్మా, ఇప్పుడే 2 కొటేషన్, 24 క్యారెట్ రాగి సంకటి తెచ్చి తలకాయకు 2. ఇదిగో ఇక్కడ. ఒక గంటలో వచ్చేస్తా. అయ్యో అయ్యో బాబాయ్, ధర్మం బాబాయ్. ఏ పురి సో
సూప్పులక సుందరంగుట నీ ఎమరయాలి సూప్పులక సుందరంగుట ఒక నిమిషం ఉండే ఇక్కడ చీర కట్టుకొని వచ్చి నీడు పావలెందుకో పావల పువ్వులెందుకో నా నలజరకర మగ్గ నా నలజరకర మగ్గ తాటి బొందలాగా ఊరిపోడప్ప నాకు బీపీ లేస్తే ఒకరొక నీ ఇరుక తీస్తాం అలా ఏందిరా మీరు అంతా నాకు అర్థమైతే లేదు ఏమైందండి ఎవరు అడుక్కుంటే మస్త తాయించు చేతిలోన చెయ్యి ఏం చేస్తున్నావే అన్నా ఏందిరా బాయ్ నీ చిచి చిచి చెయ్యేదన్నా రాజమౌళి నాని ఇదిగా ఇట్లా ట్రీట్మెంట్ చేస్తా అన్నా నీకేం కాదన్నా రాన్న అరే టెన్షన్ పడకన్నా అన్న నిన్ను లాగలేకపోతున్నాను రా అన్న డాక్టర్ డాక్టర్ అన్న చెయ్యిపోయింది డాక్టర్ అన్న చెయ్యిపోయింది ఓ షిట్ ఇదేంట్రా పర్స్ పోయినంత ఈజీగా చెప్పేస్తారో ఎలా పోయింది అన్నాడు తిరిగి ఉదయంతో రొమాంటిక్ కాల్ మాట్లాడి కట్ చేసే లోపల చేయి కట్ అయిపోయింది డాక్టర్ మీ దగ్గర ఏమైనా ఉంటే వేసింది డాక్టర్ ఏమేసేది అదే చెయ్యి డాక్టర్ ఏంట్రా ఇదేమైనా స్పేర్ పార్ట్స్ అనుకుంటాం సింగిల్ పార్ట్ రా వీడేట్రా చెయ్యి తెగిపోయినా కూడా ఫ్రిడ్జ్ లో కూలింగ్ బాటిల్ ఆ చల్లగా ఉన్నాడు వీడికి నొప్పి రావట్లేదా నేను చెప్తా ఊకో నోట్లో ఏముంది అంటున్నాడు ఓకే 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 ఈడోడు పక్క ప్రొఫెషనల్ ఎనిస్థీషియా వచ్చి వీడు తెలియకుండా వీడు చెయ్యి తీసుకెళ్ళిపోయాడు అన్నగా ఇచ్చినారా ఎవడు రాడు నీ హలో డాక్టర్ కబాలి డాక్టర్ మీ ముందు ఒకడు గొర్రెపోతు పక్క వేసుకుని రెండు చేతులు నిలబడ్డాడు చూడండి అడెవడో తెలుసా డాక్టర్ ప్రస్తుతానికి నా పేషెంట్ మీరు అక్కడే పుర్రి బెల్లంలో కాలే సార్ డాక్టర్ ద మోస్ట్ వాంటెడ్ ఆడోల్ పేకల్లో చెల్లి తెప్పికెళ్ళేవాడు బ్రాకెట్ లో దొంగనా విధవా ఆడు ఇప్పుడు దాకా 670 చెల్లి తెప్పాడు డాక్టర్ ప్రస్తుతానికి కూడా చెయ్యోటి నా దగ్గర ఉంది ఆ చెయ్యి ఎక్కడిది డాబాలో దొరికింది డాక్టర్ దొరికిందా చూడండి డాక్టర్ వాడు చేసిన తప్పులన్నీ మీడియా ముందుకు వచ్చి ఒప్పుకుంటే సరే సరే ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే అంతరాడు మాచా ఒప్పుకోకపోతే చెయ్యి చెరుకు మిషన్ లో పెడతాం కిచడి అయ్యాక కుక్కకు పెడతాం పలారం అయిపోద్ది ఆడజాతి క్షేత్ర పాలకులం ఆడవాళ్ళని రక్షిస్తుంటాం ఏ బాజెప్పేనా సూపర్ తీసా ఇప్పుడు డీలోకేనా డాక్టర్ డీలోకే డీలోకే సార్ ఎవరు సార్ నీకు గుడ్ న్యూస్ రా మీ హ్యాండ్ కట్ చేసాడే వాడి లైన్లోకి వచ్చాడు మీరు చేసిన నేరాలన్నీ మీడియా మీద ఒప్పుకుంటే మీ హ్యాండ్ మీకు ఇస్తానంటున్నాడు ఒప్పుకోకపోతే రే కట్ చేసిన 2 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఏ నరం పనిచేయదురా జీవితాంతం గణేష్ సింగిల్ హ్యాండ్ ఇలా ఉండిపోతావు ఒప్పేసుకోన్నా ఎవడరా నా చెయ్యి నరికింది డాక్టర్ మాననే నువ్వు కొట్టినావు మీ పేరేంటి నా పేరు దాదాపీర్ నేను ఇప్పటి వరకు 630 చైన్ సర్జరీ చేశాను చేసింది నేనైతే చేయించింది మా అన్న మాణిక్యం ఇంతకీ మీ హ్యాండ్ ఎక్కడుంది డోంట్ వరీ ఆన్ ది వే వేరే అతను తీసుకొస్తున్నాడు సప్తగిరి ఎక్స్ప్రెస్ మీరే ఎదగాలి రండి ఆపరేషన్ లోకి వెళ్దాం రండి రండి కూర్చోయి డాక్టర్ ఎడచేత తెల్ల డాక్టర్ పసుపు రంగు గళ్ళ చొక్క నీ తెచ్చేరా కూర్చోయి డాక్టర్ కుడిచేయి కుడిచేయి ఉందా అరే పసుపు రంగు గళ్ళ చొక్క కుడిచేయి ఉందా వెరీ గుడ్ ఉంది తెల్ల గళ్ళ చొక్క ఎడం చేశారు ఎడం చేయి ఉందా ఇదిగో మీ ఇద్దరు ఉందంట్రా డాక్టర్ నా చేతి చూపుడు వేలికి కనకపుష్యరాగ ఉంగరం ఉంటుంది డాక్టర్ కనకపుష్యరాగ ఉంగరం అంట ఉందా
చూపుడు వేలకి కనకపుష్టి రాగమా, అలాంటి రాగాలేం లేవు ఇక్కడ. డాక్టర్ చెయ్యి ఉంది కానీ ఉంగరమే లేదు. ఉంగరం లేదంటరా, చెయ్యి ఉంది కదా. డాక్టర్ నా చెయ్యి డాక్టర్. అన్ని చేతులు ఇక్కడే ఉన్నాయి, మేమే కోసి తెచ్చుకున్నాం, మా దగ్గర భద్రంగా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. వాళ్ళందరూ తప్పులు ఒప్పుకున్నారంటే ఒక్కొక్కటి చెయ్యి పంపించేస్తాం, ఆ ఒప్పించే బాధ్యత నీదే. మీ అందరి చేతులు ఉన్నాయంట, కానీ మీరందరూ నేరాలు చేశామని ఒప్పుకుంటారా? తగిలించు తగిలించావా? ఆడవాళ్ళు చీరలు అవుతూ లేదా నొప్పి? డాక్టర్ నా చెయ్యి దొరికింది డాక్టర్, నాది సగంలో ఉంది, ఆగరా. ఇది పట్టుక, ఎవడ కుట్టుకోండి పోండి. అయ్యా, చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న చైన్ స్నాచర్ల లొంగుబాటు. మేడం, ఇప్పటి వరకు 230 చైన్ స్నాచింగ్లు చేశాను. దీని వెనక మా అన్న మాణిక్య ఉన్నాడు. ఇప్పటి వరకు 130 చైన్ స్నాచింగ్లు చేశాను సార్. చేయించిందంతా మా మాణిక్యం అన్న సార్. ఇదిలా ఉంటే ముఠానాయకుడు మాణిక్యం ఇప్పటి వరకు బయటికి రాకపోవడం క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అయితే స్నాచర్ల లొంగుబాటు వెనకాల పోలీసుల హస్తం ఉందని చెప్పి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాపయమ్మ, అమ్మో ఎస్పీ గారు సార్, లైఫ్ లో ఫస్ట్ టైం డైనమిక్ డ్యూటీ చేసావు. నేను 1 వీక్ టైం ఇస్తే నువ్వు 1 డేలో స్వైప్ చేసావు. రియల్లీ ఐ అప్రిషియేట్ యు. థాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్ ఉంటే క్రైమ్ ని కల్లా కూడా కనపడకుండా చేస్తారు సార్. Yes, yes, go ahead, go ahead. Thank you సార్. ఎవడికో చేసిన రీఛార్జి నా సెల్ ఫోన్ కు వచ్చింది. అసలు సంసారమే చేయకుండా ఒక బిడ్డకి తండ్రి అవటం అంటే ఇదేనేమో. అవును, అసలు సంసారం చేసిన మగాడెవడు? నిన్నే చూడగానే నామదే చేజారెనే నీ చూపుకి, నన్నే మరిచిపోయి సాగెనే ఇలా నీ వైపుకి. ఇన్నాళ్ళు లేని ఆశలే పూసేనులే వసంత. పప్పా, రే పప్పా, పప్పా హనీ మనం పారిపోదాం. అరే నువ్వెందుకు రా బయటకు వచ్చావు? బయటికి రాలేదు సార్, రప్పించారు. మీకు ఎన్ని పనులు చేసి పెట్టాను సార్, ఎంత అడిగితే అంత ఇచ్చాను కదా సార్. ఎందుకు సార్ నా మనుషులు ఇలా చేశారు? ఒరే ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదురా. ఇందాక ఎస్పీ గారు నన్ను అభినందిస్తుంటే కాదంటే క్యాప్ ఊడిపోతుందని నేనే వెర్రి పుష్పం ఒప్పుకున్నాను రా. నాకంతా తెలుసు సార్, నా మనుషుల చేతులు నరికింది, మీడియా ముందు తప్పులు ఒప్పించింది, అంతా మీ పోలీసులే సార్. ఎవర్రా వాళ్ళు? ఇంకెవరు, ఆ పిల్లనాయాళ్ళు, కానిస్టేబుల్ సప్తగిరి, కాణిపాకం గాడు. అమ్మా ఇంకా చెప్తాను వినండి, ఈ మధ్య మీ కొడుకులో ఏమైనా మార్పు కనిపిస్తుందా? అరే మామూలు మార్పు కాదురా, పగలు రాత్రి కాకుండా ఇంకోటేదో కనపడుతుంది నా కళ్ళకి. దానికి కారణం కూడా వాడే. 4 ఖైదీలతో నీ కొడుకుని రేప్ చేయించాడు. అప్పటి నుంచి మీ కొడుకు సమంతం చూడటం మానేసి సల్మాన్ ఖాన్ చూస్తున్నాడు. మీ ఆవిడ్ని చచ్చేలా కొట్టింది ఎవడో చెడ్డీమ్యాన్ కాదు, వేషాలేసి వీళ్లే కొట్టారు. ఇన్ని చేస్తున్న వాణ్ణి వదిలేద్దామా? జనరల్ గా మేక కడుపున మేకే పుడుతుంది, కానీ ఇక్కడ జిత్తులు మారి నక్క పుట్టిందిరా. రే మాణిక్యం, సేమ్ స్పాట్ సేమ్ ప్లాన్. మిస్టర్ బోడెప్ప సార్, మాణిక్యం ఎక్కడున్నాడో ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అందింది. ఎస్పీ గారి పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సార్, సార్ మాణిక్యం దొరికాడు, ఎన్కౌంటర్ అని ఏదేదో విన్నాను సార్. యూనిఫామ్ వేసుకుందే మాణిక్యాన్ని చంపడం కోసం సార్. ఈ ఎన్కౌంటర్ లో నన్ను కూడా జాయిన్ చేస్తే మా నాన్న ఆత్మకు మనశ్శాంతి చేకూరుస్తాను సార్, ప్లీజ్ సార్. రాజా, నేను చంపితే డ్యూటీ, నువ్వు చంపితే రెస్పాన్సిబిలిటీ. వాడిని చంపే హక్కు మాకంటే నీకే ఎక్కువ ఉంది రాజా. థాంక్యూ సార్. సార్ సార్, నేను వెళ్తాను సార్, నేను వెళ్తాను సార్. ఏంటి ఎగురుతున్నావు సార్?
శివప్రసాద్ గారు ఫాదర్ అయితే నాకు గాడ్ ఫాదర్ సార్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను రుణం తీర్చుకుంటా సార్. కాణిపాకం, మేము వెళ్ళేది కోతి కొమ్మ చాటకు కాదు, ఎన్కౌంటర్ కి. తేడా వచ్చిందనుకో పల్లె గచ్చగాలి పేలిపోతాయి. పల్లె గచ్చగాయలు పగిలినా పర్వాలేదా? అయితే నీ రుణం నువ్వు తీర్చుకో, డాడీ ఆత్మశాంతి చేకూర్చు, బోడెప్పా ఇద్దరు కోరికలు తీర్చు. సార్, పాపాయమ్మ గారు మీరు దేవుడు సార్. సార్ సార్, తుపాకులు తుడిచి రెడీగా పెట్టుకుంటా సార్. టార్గెట్ మిస్ కాకూడదు. టార్గెట్ మిస్ కాదు గానీ ఇక్కడ నుంచి షార్ట్ ఫిల్మ్ స్టోరీ నేను నరేట్ చేయరా మచ్చా? ఒకసారి యాక్షన్ చెప్పు. ఎం విజయ్ గారు తూర్పు వెళ్ళాడు, బి విజయ్ పట్టమట వెళ్ళాడు, రాఘవేంద్ర గారు ఉత్తరం వెళ్ళాడు. ఇంతలో మీరు నా చేతికి వాకీ టాకీ ఇచ్చి, బుడ్డోడా నీకేం తెలీదు, నువ్వు అలర్ట్ గా ఉండని గన్ లోడ్ చేసుకుని అడవి లోపలికి వెళ్ళారు. మాణిక్యం కోసం సర్చింగ్ 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 చిన్న గ్యాప్ సౌండ్ లో మా మచ్చగడ పల్లి గచ్చకాయలతో వణికిపోయాడు. నేను గుండె దడతో బెదిరిపోయాను. ఇంతలో కట్ చేస్తే మాణిక్యం గడ హై స్పీడ్ లో ముళ్ళపొదలు వచ్చి చప్పని దూకి పరిగెత్తుకుంటూ కత్తి పెట్టుకుని వస్తున్నాడు వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు 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 వచ్చాడు. ఇలానే కదా సార్, మా నాన్నని చంపినట్టు నన్ను చంపాలనుకుంటున్నారు. తెలిసిపోయిందా? నాకు మొత్తం తెలిసిపోయింది. నాన్న రుణం తీర్చుకోరా. అరే మచ్చా, నేను బతికే ఉన్నా జస్ట్ వెయిట్. కాదు బోడెబ్బా, ఇన్ని ప్లాన్ చేసిన మేము నీ గన్లు మ్యాగజైన్లు మార్చలేమా? అవి డమ్మీ బుల్లెట్లు, మా షార్ట్ ఫిల్మ్ లో వాడతామే టపి 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 ఆ బుల్లెట్లు. యా నువ్వు రాత్రి తాగి పడుకున్నావా? పడ్డాడు బోడి గుండప్ప. నుదుటిపై కస్తూరి తిలకం, కస్తూరి రంగయ్య. హలో సార్. సార్, మాణిక్యం ఎన్కౌంటర్ లో ఎస్ఐ బోడి పంచం పారిపోయాడు సార్. అవునా? అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు, అలా జరగకూడదు. అమ్మా, ఈ ఎన్కౌంటరు మీరు ప్లాన్ చేశారనుకున్నారా? కాదు, మేము. ఏమైందిరా? రే మాణిక్యం, నీ చెత్త నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రా. Hey!
అన్న చచ్చిపోతానన్న. గొడ్డెని చంపడానికేరా, మీ నాన్న ఒక్క పోటుతో నా చేతిలో చచ్చాడు, నువ్వేంట్రా ఇలా దెబ్బలు తిని తిని చేస్తున్నావు చేస్తున్నావు. అన్న వద్దన్న, అన్న అన్న వద్దన్న, అన్న వద్దురా కొట్టకురావా. ఎక్సర్సైజ్లు అన్నిటికీ చెయ్యర్రా, భలే తమాసగొందరా నీతో. హలో, నీ ప్లాన్ నాకు రివీల్ అయింది. ఓ ఎస్ఐతో నన్ను లేపేయించాలనుకున్నావు కదరా. అరే ఎవడో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడ్రా. రాంగు లేదు రైటు లేదు, ఒక్కడవేరా లేదంటే నీకు పిండం పెట్టాల్సిన వాడికి నువ్వే పిండం పెట్టాల్సి వస్తుంది. పప్పా చంపేస్తాడు పప్పా. రేయ్ మా పప్పా గారిని చేయొద్దు, నేను వస్తున్నాను. ఆకురౌడి వెదవా, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావురా, నాకు వార్నింగ్ ఇస్తావురా. ఏంట్రా ఈ డ్రామాలు? ఇందులో డ్రామా లేవు సార్, అంతా ఓపెనే. షూటింగ్ సిఫారసు సార్. నాకేదన్నా అయితే మీ పప్పాకి పప్పు సరైపోద్ది. అటు చూడు చూడు పప్పా. అరే నీకేం కావాలంటే అది చేస్తా, నా పప్పాను మాత్రం ఏం చేయొద్దురా. వదిలేస్తా వదిలేస్తా. నీ పప్పా నీకు కావాలంటే మా నాన్నని చంపిన మాణిక్యుని నీ చేతులతో నువ్వే చంపాలి, అప్పుడు వదిలేస్తా. వాణ్ణి నువ్వే ఎందుకు చంపాలంటే వాడు నీకోసమే మా నాన్నని చంపాడు. నీకోసం బతికినాడు, నీ చేతుల్లో చస్తే నాకు లెక్క సరిపోద్ది. చంప చంపు. అచ్చమైన దీపావళి, వెయ్యేళ్ళు ఇష్టమైన దీపావళి, నా బంగాళదుంప ఒలింపిక్ వెళ్తే రజితురా బాబాయ్ నీకు. వీడికి మూడు బుల్లెట్లు వేస్ట్, ఎప్పుడో చంపాల్సింది ఇప్పుడు కుదిరింది. మరి నా పప్పాను వదిలేస్తావా? ఐ లవ్ యూ. అరే కాని పాపం వదిలేరా అన్ని. ఐ లవ్ యూ పాపా. ఐ టు లవ్ యూ పాపా. నేను చెప్తా సారీ పాపా. పాపా ఉన్నావా? ఐ మిస్ యూ పాపా. సార్ ఇలాగే కదా సార్, మా నాన్నను కూడా గుండెలో గుచ్చి చంపారు. ఎంత నొప్పి అనుభవించుంటాడు సార్. పాపయ్యమ్మ పాపయ్యమ్మ. నువ్వు పైకి వెళ్ళాక అరే పాపయ్యమ్మ నిన్నెవర్రా పైకి పంపిందని మా నాన్న అడుగుతాడు. నీ కొడుకు సప్తగిరి పంపించాడని చెప్పండి సార్, గర్వంగా ఫీల్ అవుతాడు. బతికుండగా ఆయన ఎలాగో సంతోష పెట్టలేకపోయాను, కనీసం ఇలాగైనా ఆయన రుణం తీర్చుకొనివ్వండి సార్. నీకు టైం అయింది పాపయ్యమ్మ, నువ్వు బయలుదేరు. మాణిక్యనే క్రిమినల్, తన మీద ఉన్న కేసులన్నీ కొట్టేయడానికి నన్ను కిడ్నాప్ చేసి పప్పాను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి పిలిచాడు. పప్పా మంచోడు కదా, పప్పా వచ్చాడు కానీ పప్పా కేసులు కొట్టేయడానికి ఒప్పుకోలేదు.
ఆ టైంలో మాణిక్యం పప్పాని పొడిచి 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 చంపాడు. నన్ను కూడా పొడవపోతే ఆ టైంలో సప్తగిరి వచ్చి నన్ను కాపాడారు. నా పప్ప మంచోడు. నా పప్ప స్వర్గానికి వెళ్ళిపోయాడు. అసలు ఎస్ఐ బోడీపై ఎలా చనిపోయాడు? ప్రమాదం శాతం అడుగు పదల కేసు రుచులో చిక్కుని చచ్చాడు. మీ సెంప్లమా ఎలా బంగారు లాంటి మనిషి పోయాడండి. ఎంత సిరిసరిగా ఉండడో బాగా చూసుకున్నాడు మమ్మల్ని. రేపు నుంచి స్టేషన్ కూడా వెళ్ళాడే. అయితే ఎన్కౌంటర్ లో మీరు మాత్రమే బతికారా? లేదు, సావు శివరి దాకెళ్ళొచ్చాం. మానసికంగా బాగాలేడు, నువ్వు రారా. అరే మీడియా ముందు అలా అరవకూడదురా. వీ షుడ్ రెస్పెక్ట్ మీడియా. మచ్చా, ఆ దేవగడల నాన్నని ఎందుకు రా చంపాడు? ఏంట దేవగడ వాళ్ళ నాన్న చంపేశాడా? ఎప్పుడు? రాజప్త, అనగనగనగనగా ఓ 3 గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? అదో చూడు, వదిలే చూడు. ఇది ఇదేంటో తెలుసా? మీ నేర చరిత్ర మా నాన్న తయారు చేసింది. దీన్ని తీసుకెళ్లి కమిషనర్ ముందు పెట్టాను అనుకో, మీ పప్ప జాబ్ ఊసిపోద్ది. నువ్వు మీ పప్ప జైలుకి వెళ్తారు. మీ మమ్మీ మీ అమ్మ అరుపు తింటుంది. మీ ఫ్యామిలీ మొత్తం కుక్కలు చింపిన ఇస్త్రాక్ అయిపోద్ది. అది నీకు ఓకేనా? అదే నేను చెప్పింది విన్నావనుకో, ఈ ఫైల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళదు. మీ నాన్న ఎన్కౌంటర్లో వీరమరణం పొందాడని గవర్నమెంట్ ఎక్స్గ్రేస్ చేస్తుంది. నీకు జాబ్ వస్తుంది, మీ అమ్మకి నెల నెల పెన్షన్ ఇస్తారు. సమాజంలో మీ ఫ్యామిలీ గొప్పగా బతుకుతుందిరా. మా నాన్న ఎన్కౌంటర్లో చనిపోతే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారా లేదా? అలాగే మీ నాన్న ఎన్కౌంటర్లో చనిపోయాడు అనుకో, నీకు ఈ ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీ బాయ్ ఫ్రెండ్స్తో నువ్వు విచ్చలవిడిగా తిరగొచ్చురా. ఫైల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలా, మీ నాన్న నువ్వు చంపుతావా? చాయిస్ నీదే, ఆలోచించుకో. రే అప్పచ్చి, ఇంకా ఏం ఆలోచిస్తావురా? చంపే. అది రే బాబు, ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ అప్రిషియేట్ యు రా. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను బాబు. క్రిమినల్స్ అందరిని సినిమా సెలిబ్రిటీతో కొట్టావురా. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు, చాలా ఆనందంగా ఉంది. రావయ్యా. సార్, షార్ట్ టైమ్ లో ప్రమోషన్ కొట్టిన ఏకైక వ్యక్తివు నువ్వు. ఒక హెడ్ కానిస్టేబుల్ ని, ఒక ఎస్ఐని, డిఎస్పీని చంపిన క్రిమినల్ ని ధైర్యంగా ఎదుర్కొని చంపావు. గవర్నమెంట్ నిన్ను గుర్తించింది. తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐగా ప్రమోట్ చేసింది. సార్, మీ నాన్న పేరు నిలబెట్టావు. కాంగ్రాట్స్. నాయనా నాయనా, నన్ను పై అధికారిగా చూడాలనుకున్న నీ కోరిక ఇదిగో. ఇక ఈ ఉద్యోగానికి దన్నం. నాకు ఇష్టమైన సినిమా రంగానికి బయలుదేరుతున్నాను నాన్న, నన్ను దీవించు. సినిమాలో కాదురా, నిజ జీవితంలో హీరోగా బతుకో. నేను వెళ్ళను. పో పో తిరుపతి పోలీస్ స్టేషన్ కి. తీయండ్రా. ఏ నీ చెప్పిన పనులు చేయరే, నేనంటే లెక్కలేదే మీకు. ఒరే కాణిపాకం, ఏంటి చూసేసి ఉన్నట్టు వెళ్ళిపోతున్నా పొగరా? అల్లుడు సచ్చిన మారలు తిట్ట నువ్వు. మొగుడు పోతేనే లెక్క చేయలేదు, అల్లుడు పోతే నాకు లెక్క తొక్క నా చెత్త. అబ్బో కళ్ళెర చేసి ఎత్తనం పెట్టరా కాలకేయులాగా. ఓసారి క్యాప్తి తీరా చెప్తాను. అలా చూస్తున్నా బాబోయ్, వైవశత్తుంది బాబోయ్. టోపీ ఇచ్చేసాడు, లాఠీ ఇచ్చేసాడు. అయ్యో బెడ్ తీసేస్తున్నాడు. నువ్వేమో బ్రిటిష్ రాను అనుకుంటున్నావు. గుట్కా కావాలా? బైక్ మీద సిక్కార్కి వెళ్తావా? సిక్కార్కి పువ్వులు చల్లించుకుని వయసులో పువ్వులు కావాలి నీకు. ఒక ఐస్ క్రీమ్ ఇద్దరు 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 కలిసి తాగుతావట. మట్ట పగిలిపోతుంది. ఈనాడు బాబా ఇలా తయ్యారాడు. ఈ రొట్టి మీద గబర్ సింగ్ పువ్వు ఉన్నట్టున్నాడు బాబా. ఆపరేషన్ మొదలుపెట్టు, అడ్డం వస్తే దంచిపట్టు, తప్పులన్నీ లెక్క పెట్టు, తాట తీసి వదిలిపెట్ట. మెలికలని సక్క పెట్టు, కొనుకులని చెదరగొట్టు, ఎక్కడికక్కడ వడతా పెట్టు, అసలుకి కాయ సరు పెట్ట. చేయాలి చేయాలి.